ఈశ్వరుడే జీవుడు రూపంగా ఉన్నాడు అవస్థితి దిగొచ్చాడు అలాంటి అవతారం ఉన్నాడు కదా ఈశ్వరుడే ఉన్నాడు స్థితి ఈశ్వరుడు మరి నామరూపంలో అతీతంగా సకల పరిచ్ఛేదంలో అతీతంగా ఉన్నాడు కదా ఉండాలి కదా మరి ఆయన వచ్చి జీవుడుగా ఎదుపేరాడు అంటే దిగొచ్చాడు అవతరించాడు ఇది వచ్చాడు అవస్థితి అవతార్య అవతరించి ఈశ్వరుడు రాముడు రాముడు జీవుడు దేవుడా ఇల్లగా ఉంటాడు అని దేవుడే ఆత్మాని మాంసం మన్నే రామం దశరథ అని అయ్యా మీరు మహాపురుషుడుంటా ఒక్కట అతి మానుషుడు ఉంటా అంటే మనుషత్వానికి కూడా అతీతమైన వారిని మేము విని ఉన్నాము అని ఎవరో అంటారు రాముడు మహర్షులు ఎవరో ఉంటారు ముందే అలా ఏం లేదు ఆత్మానం మానుషం ముందే అతి మానుషుడు ఏం కాదు సూపర్ మ్యాన్ ఏం కాదు మనిషినే సన్న దశరథ కూడా రాము దశరథ కాబట్టి రాముడు జీవుడు కానీ దేవుడే ఎందుకని ఆ ఈ దేవుడే ఈ జీవుడిగా దిగి వచ్చేది అవస్థితే ఇలా ఇది కాశ్యప ప్రతి జీవుడు కూడా దేవుని యొక్క ఒక ఉంటుంది నటుడు అనేక అనేక వేషాలు వేస్తాడు ప్రతి వేషము ముందు ఆ నటుడు ఆ వేషము యొక్క ఆ మేకప్ తీసిస్తే మేకం యొక్క వేషం యొక్క మేకప్ ఉన్నప్పుడు కూడా నటుడే యథ ఇది కాశీకృష్ణాచార్య యొక్క మహా ఇతర వాళ్ళు ఏమన్నారంటే ఈ నటుడు వేషంలో ఉన్నప్పుడు మాత్రం అతను ఒరిజినల్ కాదు నటుడే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ముఖం కడిగేసుకున్న తర్వాత ఒరిజినల్ అవ్వబోతున్నాడు అని ఒక ఆయన ఇలా రాము ఇంటికి వెళ్ళి ముఖం అంతా కడుతున్నాక ఒరిజినల్ అవ్వడం ఇప్పుడు కూడా అదే అవస్థితే ఎందుకు కాశం వాడి హృదయంలో తాను తెలుసుకుంటూ ఉంటాడు సాక్షి రూపంలో ఉంటాడు ఎనీవే ఆ సూత్రాన్ని చూస్తూ ఉన్నాము ఈ అద్వైతాన్ని ఈ అనేక ఈ ఏకత్వాన్ని అనేక ఉపనిషద్ వాక్యాలు చక్కగా నిరూపించినవి అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాము సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం ఇత్యేవం రూపాఖ్య భేదదర్శన అపవాద సవా ఏష మహాన్ అజహ ఆత్మ అజర అమర అభూత అభయ బ్రహ్మ ఇది ఆత్మని సర్వ విక్రియా నిషేధ అన్యథా ముముక్షుణ నిరపవాద విజ్ఞాన అనుభవతే ఆత్మయందు వికారము ఏమీ లేవు సర్వ వికారము నిషేధించుకుంటాయి ఒకవేళ ఆత్మయందు వికారాలు ఉన్నాయనుకుంటాయి ఇప్పుడు మోక్షమును కోరే సాధకుడు ఆ ఆత్మను తెలుసుకుని సర్వమును నిషేధించి ఆత్మను తెలుసుకుని మోక్షమును పొందేదని అనే ప్రక్రియ ఏదైతే ఉన్నదో అదంతా కూడా అసందర్భంగా లేదు ఎందుకంటే వివిధ సర్వ విశేషణములను నిరాకరించాల్సి ఉంటుంది స్వరూపాన్ని చేయడం కోసం అలా నిరాకరించాలంటే ఆత్మయందు ఏవో కొన్ని వికారములు ఉన్నట్లయితే ఈ నిషేధం తద్వారా యథార్థ జ్ఞానము మోక్షము అనే ప్రక్రియ అనుచితంగా అసంగతంగా కాబట్టి ఆత్మయందు ఎట్టి వికారము లేదు తర్వాత ఆత్మయందు ఏవో కొన్ని వికారాలు ఉన్నాయనుకో వచ్చిపోయే వికారాలు ఉన్నాయి అలా అనుకుంటాను చాలామంది ఆత్మయందు వికారాలను భావన చేస్తాను ఉదాహరణకి పుష్కరాలు కానీ వెళ్ళడానికి కానీ మనం వెళ్ళినప్పుడు స్నానం చేయడానికి ముందు అలయందు పాపాలు ఉన్నాయని స్నానం చేసిన తర్వాత పాపాలు పోయాయి
এটা আপনি এমনি বেকার হচ্ছেন না, আপনি বড় বেকার হচ্ছেন, ঘরে বড় কল্পনা করুন বেল্লাড় কাটি అలా వెళ్ళాడు గంట వెళ్ళాడు అవటం వెళ్ళిపోయినా పాపం వచ్చేసింది. కానీ ఈ రకంగా ఆత్మయందు వికారంగా భావన చేస్తారు, అవి ఆ భావనలు అన్నీ తప్పు. ఆత్మయందు అలా వచ్చి వికారాలు వచ్చిపోయి ఉన్నట్లయితే సునిశ్చిత అర్థత్వ అనుభవత్తేష్ట ఆత్మస్వరూపం గురించి సునిశ్చితమైన విజ్ఞానం ఉదయించుట సంభవం కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకునేప్పటికీ తెలుసుకున్న కొద్ది రోజులకి తేరా వెళ్ళి వికారం వచ్చిందనుకోండి, వీడు తెలుసుకున్నది వేస్ట్. ఎలాగంటే ఒక అతను 1990లో 1995లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వేసాయి, ట్రిపుల్ఈ వేసాయి వేదాంత కోర్సుకు వస్తాను. రాత్రులు నిద్రపోయి నేను జాబ్ చేసుకుంటాం, దాంట్లో చదువుకోవాలా వేదాంతం అనేది వాళ్ళు కాదు, జీవితం అది వేదాంతం అనేది. కాబట్టి కోర్స్ అనేది తెలుగుతో ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, కానీ వేదాంతానికి కోర్స్ అక్కర్లేదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటూ కర్మయోగ జీవితాన్ని పడుకో అని చెప్పాను. అంటే కొన్ని కోర్సు చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను ఉద్యోగానికి, అలా అనిపిస్తుంది. ఆ క్రమంలో అలా కలుగుతాయి. నేను ఎవరు నువ్వు కోర్సు పూర్తి చేసానంటే నువ్వు చదివిన ఎలక్ట్రానిక్స్ అది హూడూజం కింద ఉంది. హూడుగా ఏదో ఏదో ఉంటారు, మ్యాజిక్ హూడు కాదు, ఏడో ఏదో ఉంది, ఏదో ఉంది హూడునో హెడో అనో ఏదో ఉంది. అంటే మ్యాజిక్ అనమాట, అంటే అది సైన్స్ కాదు. అప్పట్లో అలాగేవో చేసేవారు ఎక్కడో ఉంటుంది, అదంతా మారిపోతుంది. అలా తయారవుతుంది. నువ్వు చదివిన ఎలక్ట్రానిక్స్ ఎప్పటికీ అక్కడ ప్రపంచంలో ఎప్పటికీ దాని మీద ఇంట్రెస్ట్ కొత్త ఎలక్ట్రానిక్స్ దొరుకుతూ ఉంటారు అందరూ అబ్సొల్యూట్ అయిపోతుంది. కాబట్టి నువ్వు ఇంకొకటి కనెక్ట్కి వెళ్ళలేవు, నువ్వు మాతో పాటు మా సంచిని పూసుకుంటూ మా సుస్థిగా ఉంటుంది, మాతో పాటు చెప్తుంది, దాన్ని తయారైతే రా అని చెప్పాను. నేను చూస్తూ ఉంటాను ఇంట్లో వచ్చి ఏదో కొంచెం కోసం ఏదో ఇక్కడ దాతలు ఉంటారు, ఇలాంటివి ప్రమోట్ చేయాలనే ఉత్సాహంతో దాటుకుంటారు. వాళ్ళంటే ప్రసాదంగా వాళ్ళకు ఉంటుంది, దాతలు ధనం ఇస్తారు. ధనం ఇస్తే భోజనాలు తప్పకుండా భోజనాలు ఇంటిలో చేస్తారు. తప్పబోధంతో ఎవరు ఈ భాష ఆ పుస్తకాలు ఏదో ఒక వేళ్ళు పుస్తకాలు కొంత వ్యాకరణం అరపోరం వ్యాకరణం కోసం ఎక్కడా ఇదే నిండా ఉంటాం, ఇది పూర్తిగా వచ్చి ఉంటుంది. అంటే చుంబనం అంటే ఇంకా స్పృశించి తెలియటం అలాగే అలా గుర్తవుతుంది. ఉండేలా వాళ్ళ నుంచి నేను ఏదేదో లోపు రోగాలకు అలవాడుకోవడం, రోగాలు అంటే ఏ కష్టపడటం లేకుండా భోజనం చేసేయచ్చు, కష్టపడటం లేకుండా డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. కషాయం పూర్తి డబ్బులు కూడా వస్తుంది, దాన్ని బట్టి రోగాలు అలవాటు. ఆ తర్వాత ఇంకా జనాలకి ఏదో చెప్పాలి కదా, అందుకోసం ఈ జనాలకి చెప్పడం అభ్యాసం చేస్తాం, దట్ ఈస్ వాట్ ది ప్రాక్టీస్. సో హౌ టు అడ్రస్ అండ్ దెన్ హౌ టు క్రియేట్ ది జ్ఞానం, ఇవన్నీ అభ్యాసం చేస్తాం, దట్ ఈస్ ది అభ్యాసం. కర్మయోగాల గురించి జనాలకి ఎలా చెప్పాలి ఇవన్నీ అభ్యాసం చేస్తాం. జనానికి అదే కర్మఫలం త్యాగం చేయడం అంటే నచ్చదు కదా, నిజంగా కర్మఫలం త్యాగం చేస్తే కర్మలు ఎలా చేస్తామని ఏదో ఒక కర్మఫలం ఉండాలనుకున్నాను అని చెప్తాను. దాన్ని ఎక్కడైనా కర్మఫలం త్యాగం చేసి కర్మ చేయడం పాజిటివ్ అవుతుందా? నువ్వు పాట చెప్తున్నావు కదా, విద్యార్థులు తెలియకపోయినా మనవాళ్ళు చెప్తున్నావా? ఎలా డిస్టార్ట్ చేస్తున్నావు కదా, ఆ డిస్ట్రాక్షన్ గమనించడం పాటలు చెప్పడం కర్మ, వాళ్ళు తెలియడం కలవడం తప్పు, తప్పు చాలా తప్పు. అలా మీరు అడుగుతుంటే మీకు శిక్షణ చెప్పడానికి డిస్టర్బ్ అయింది, తప్పదు. పాటలు చెప్పడం వాళ్ళకి తెలిసి ఇట్లా పాటలు చెప్పడం కర్మ, అది కర్మ.
తర్వాత వాళ్ళు దండాలు పెట్టి డబ్బులు ఇస్తాను చూసారా అది ఫలం. అర్థమైందా మీకు ఎంత డిస్టార్షన్లో గమనించారా? ఈ డిస్టార్షన్లో తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా అని నాకు తెలియకుండా చేస్తున్న డిస్టార్షన్ అయితే ఇచ్చా ఆ మాయావానికి అని నేను దండబెట్టుకుంటున్నాను. తెలిసి చేస్తున్న డిస్టార్షన్ అయితే అర్థమైనానికి నేను చెప్పిన దృష్టాంతం తెలిసిన మీరు దాన్ని నేను నేను ఒక ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాను వెళ్ళాము నేను అసలు వెళ్ళాను వెళ్ళాను ఎందుకంటే ఏదో ధ్యానం చేసుకుంటూ ఉంటున్నాను నా పీసు అని చెప్పేసి నాకు ఒక వ్యాయామం ఇచ్చాను వింటాను నేను నాకు శ్రమం చేసి వారికి అవకాశం లేదు వింటాను కుటుంబంతో ఉంటాను. ఎవరో ప్రశ్న అడిగారు దానికి సమాధానంగా ఆయన చెప్పింది ఏంటంటే భగవద్గీత ఎప్పుడు కూడా పర్సనాలిటీని నెగ్లెక్ట్ చేయలేదు. పర్సనాలిటీని ప్రమోట్ చేసుకుంటా నెగ్లెక్ట్ చేయలేదు. గోల్స్ పెట్టుకుని పర్షూ చేయండి. ఈ కరేజియస్ అలాగే భగవద్గీత ప్రమోట్ చేస్తుంది తప్ప ఇండివిజువాలిటీని పర్సనాలిటీని అది ఎన్నడూ నెగ్లెక్ట్ చేయండి అని చెప్పారు. చూసారా దానికి ఎటువంటి కలవచ్చు ఆయన విశ్లేషణ అంటే అతనికి అర్థం కాలేదు. He did not get it, the spirit of it. It is not easy to get the spirit of it. So, this he tells in a conference of college students. Anyway, కాబట్టి నేను ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళాను కనుక ఆత్మస్వరూపంలో వికారాలు వస్తూ ఉన్నట్లయితే వీడేదో పుణ్యం చేస్తే ఒక వికారం పాపం చేస్తే మరో వికారం అలా వస్తున్నట్లయితే నిశ్చితమైన ఆత్మస్వరూప జ్ఞానం అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడు మారిపోతూ ఉంది ఎలక్ట్రానిక్స్ మారిపోయింది అక్కడ మొదలుపెట్టేటో పోయింది కొన్ని వెనక్కి వచ్చే పర్వాలేదు. సో ఎలక్ట్రానిక్స్ 3 ఏళ్ళ తర్వాత అదే ఉండదు. మీరు చదువుకుంటూ దాంట్లో ప్రాక్టీస్ చేస్తుంటే మొత్తం ఆత్మలన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. మీరు 3 ఏళ్ళు షట్ ఆఫ్ అయి మళ్ళీ వెళ్తే అక్కడ మీరు చదివింది ఏముంటుంది అక్కడ ఇంకేదో ఉంటుంది. ఎలా ఎలక్ట్రానిక్స్ అనే సబ్జెక్ట్ ఉన్నారో అది ఎక్కడ వాళ్ళది ఇదేనండి అంటారు అలా మారిపోతూ ఆత్మ కూడా అలా మారిపోతూ ఉంటే దానికి సునిశ్చితమైన జ్ఞానం అనేది ఏది ఉండదు. ఇలాంటి ఏ కారణము లేదు ఈ సృష్టి మొక్కలో ఆత్మ ఒకటి నిరపవాదం విజ్ఞానం సర్వాకాంక్షాధికంతకం ఆత్మ విషయ విష్యతే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః ఇతిశ్రుతే. ఆత్మ విషయంలో జ్ఞానం ఏదైతే ఉంటుందో ఆ జ్ఞానము అపవాదం ఉంటుంది ఎక్సెప్షన్ ఉంటుంది. అంటే ఆత్మ వీడి ఆత్మలో ఉంది వాడి ఆత్మ ఇంకోలో ఉంది అంటే ఎక్సెప్షన్. ఇప్పుడు ఆత్మ పూర్ణము అన్నారు ఆత్మ పూర్ణము అనగానే అది మామూలుగా బ్రహ్మదేవుడు ఆత్మ పూర్ణమండి ఇంద్రుడు ఆత్మ పూర్ణము కానీ కంసుడి ఆత్మ అపూర్ణమే హిరణ్యకృష్ణుడు ఆత్మ అపూర్ణమే వాళ్ళ ఎక్సెప్షన్. అలాగా అది ఎలా ఆత్మ అంటే అర్థమేంటి వాడు కంసుడైనా బాహ్యంలో ఉన్న గురువు కంసుడైనా హిరణ్యకృష్ణుడైనా ఆత్మ పూర్ణమే అపవాదం. తర్వాత ఆత్మ జ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే సర్వ ఆకాంక్షాన్ని వర్తకంగా ఉంది. ఇది చాలా క్రిటికల్ చాలా సూక్ష్మంగా గ్రహించాల్సి ఉంది. ఇప్పుడు నేను ఎలాగంటే మీరు ఏదైనా ఒకటి తెలియ మీరు వెళ్ళాల్సిన ట్రైన్ ఉంది మీరు ట్రైన్ అంటారు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళగానే గోదావరి ఎక్స్ప్రెస్ కాదు గోదావరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 అరైవల్ డిపార్చర్ వేసుకుంది రెడ్ అలా చూస్తా చూడడానికి ముందు మీ పరిస్థితి ఏంటి ఏ ప్లాట్ఫామ్ వస్తుందో ఇంకా ఎంత టైం ఉందో అనే ఆకాంక్షలు అన్నీ ఉంటాయి.
పట్ల ఆకాంక్షలు ఉంటాయి. అది చూస్తా ఇంగ్లీష్లో వస్తుంది. ఇంగ్లీష్లో పక్కన మీ పక్కన అదే ట్రైన్ ఎక్కాల్సిన వాడు చదువుదాన్ని మాత్రం మీరు వాడు సమానమే ఆకాంక్షలు ఇద్దరికి సమానంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆకాంక్ష ఉంటుందో టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ అన్నది థాట్ లెవెల్లో థింక్ ఇంకొక స్ట్రెస్. మీ పుత్రుడు ఎక్కడో ఉన్నాడనుకోండి, వాడు ఆరోగ్యంగా ఉన్నాడో లేదో అది మీకు అనగానే లోపల నర్వస్ సిస్టమ్లో స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ అలా అక్యూములేట్ అవుతుంది. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటే అక్యూములేట్ అయ్యే స్ట్రెస్ ఇలా ఎక్స్ప్లోర్ అయితే బాబు పెళ్ళి పేరుకుంటాను సంవత్సరం అంటే హీ గెట్స్ ఎక్స్ప్లోర్డెడ్ ఐదు సైకలాజికల్. ఇందుకోసం పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అవుతుంది. అది ఈ స్ట్రెస్ స్ట్రెస్ ఎక్సైట్ అవుతున్న నర్వస్ సిస్టమ్ చూసుకోండి. లేదంటే కంప్యూటర్లో ఆ చిప్స్ వేడెక్కుతూ ఉంటాయి, అవి ఆపరేట్ చేస్తున్నప్పుడు హీట్ అవుతుంది. అని చెప్పి లోపల చిన్న ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. కంప్యూటర్ ఆన్ చేయగానే ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. ఫ్యాన్ లేకుండా కంప్యూటర్, ఎందుకంటే మీరు కంప్యూటర్ ఆన్ చేయాలి ఆపరేషన్స్ ఉండబడ్డాన్ని అది వేడెక్కుతూ ఉంటుంది. అప్పుడు రెండు సెకండ్ వసతి పోతుంది సెమీ కండక్టర్స్ కొంత హీట్ జనరేట్ అవుతుంది. వేడెక్కుతూ ఉంటే దాన్ని కూల్ చేస్తుంది. కాబట్టి కంప్యూటర్ ఆడుతూ ఫ్యాన్ కూడా అలాగే మనకి తెలివి వస్తూనే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వేడెక్కుతో పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చూసుకో. సపోజ్ వేడి ఎక్కడం చాలా ఫాస్ట్ ఉండి కూలింగ్ ఎఫిషియంట్గా లేకపోతే ఎవరు మనం లవ్ ఇష్టపడం దట్ ఈస్ అవర్ థర్మ్స్. కంప్యూటర్ వేడెక్కుతాం, ఇప్పుడు కూడా ఈ ల్యాప్టాప్ వేడెక్కుతాం. ల్యాప్టాప్ అంటే ల్యాప్లో ల్యాప్లో మనకు వస్త్రాలు ఉంటే కనుక దాని వేడి మీకు కొంతసేపు తెలియదు. పర్వ ట్యాప్ వేడిగా అనిపిస్తుంది దగ్గర వ్యాసంకాలంలో ఈ అప్పుడు దానికి ఒక మ్యాట్ ఉంది, వాడు ఆ మ్యాట్ అవుతాడు. ఆ మ్యాట్ చూసి పెట్టుకుంటే నీకు వేడి తెలియదు, వేడి ఉంటుంది అక్కడ కానీ తెలియదు. ఎనీవే కాబట్టి మూమెంట్ యూ థింక్ స్ట్రెస్ రైల్వే స్టేషన్ గోదావరి స్ట్రెస్ ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అనేది స్ట్రెస్ దాన్ని ఆకాంక్ష అంట. ఆకాంక్ష మీన్స్ ఎక్స్పెక్టేషన్. ఎక్స్పెక్టేషన్ మేక్స్ యూ అనీజీ, అనీజీగా ఉంటుంది. చదువుకున్న వాడికి చదువుకున్న వాడికి మన ఇద్దరికి సమానమైన స్ట్రెస్ ఉంది. కానీ అక్కడ ఇంగ్లీష్లో వచ్చింది చూడగా మీ స్ట్రెస్ అంతా, ఎందుకంటే మీకు ఇంకా ఆకాంక్షలు ఏం లేవు. సపోజ్ వాడు టైం వేసి అరైవల్ టైం వేసి డిపార్చర్ టైం వేయలేదు అనుకోండి, మీ ఆకాంక్ష అలాగే మీరు తొమ్మిదింటికి వస్తుందో మరి ఎన్నింటికి వెళ్తుంది అది ఇంకా మీరు స్ట్రెస్ అవ్వండి. ప్లాట్ఫామ్ నెంబర్ వేయలేదు అనుకోండి ఇంకా స్ట్రెస్ అవ్వండి. ఒకప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ తర్వాత వేస్తాను అని అంటాడు, ఇది ఇంటి అనౌన్స్ లేక మీ స్ట్రెస్ అవ్వండి. మూడు వేసేస్తే అప్పుడు ఎవరికో తెలిసిన మీరు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఇదితో సైలెంట్. మీ ఇన్నర్ మైండ్లో దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్ ఎనిమో, మైండ్ బికమ్స్ క్వైట్ సైలెన్స్. ఆ సైలెంట్ మైండ్ ఉంటారు మీరు, ఆ సైలెంట్ మైండ్ అని గుర్తుపడతారు. ఎందుకంటే మైండ్ లోపల ప్రైసింగ్ మైండ్ కనుక ఇట్ కమ్స్ అవుట్ విత్ అనదర్ ఇష్యూ అండ్ దెన్ ఫోర్ ద సైలెన్స్ ఈజ్ గాన్. మధ్యలో గ్యాప్ ఎంతసేపు ఉంటుందంటే సంసారం యొక్క మనలో ఆ గ్యాప్ ఎంతసేపు ఉంటుందంటే ఇంటర్సెప్టిబుల్ ఉంటుంది ఆ గ్యాప్. అలాంటి సైలెంట్ మైండ్ అనేది ఒకటి ఉంది అనే సంగతి కూడా వీడికి తెలియనంత స్మాల్ గ్యాప్ ఉంటుంది. ఒకదాని మీద ఒకటి బాగా వస్తూ ఉంటుంది. దాంట్లో ఒకటి ఆత్మజ్ఞానం, నేను ఆత్మని తెలుసుకోవాలి, నాకు ఎప్పుడు వస్తుందో ఆత్మజ్ఞానం. ఇలా అనుకుంది ఎవరో తెలుసిన ఆత్మే అప్పుడు తెలుసుకోవాలి, నా వాక్ తెలుసుకున్నాను నేను అజ్ఞాని అని తర్వాత అజ్ఞానాన్ని అధ్యాపనం చేసుకుని అనేక ఆకాంక్షలు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఆకాంక్షలు పెట్టుకుని ఆత్మస్వరూపం తెలియగానే ఆకాంక్షలు అన్నీ తగ్గిపోయి ఎందుకు సైలెంట్లో అది ఎప్పుడు సంభవం అవుతుంది, అటువంటి జ్ఞానం ఎప్పుడు సంభవం అవుతుంది, సకల ఆకాంక్షలను నివృత్తి చేసి సైలెంట్ విత్ నో ఎక్స్పెక్టేషన్
ఈ నాట్ లుకింగ్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్. అటువంటి జ్ఞానం ఎప్పుడు సంభవం అవుతుందంటే ఆత్మ నిర్వికారమైనప్పుడు మాత్రమే సంభవం. నేను ఒక దృష్టాంతం చెప్తాను. ఒకడు భాను శివరాత్రి నాడు భాను తలుపుతారు, భాను తలుపుతారో తింటారు నిశాంతము శివరాత్రి శివుడికి దానికి సంబంధం. బృందావంలో భాను తల్లి వాళ్ళు వస్తారు శివుడికి సంబంధం లేదా బృందావం అంటే శివుడే లేదు, బృందావం అంటే కృష్ణుడే, అక్కడ భాము తల్లి వాళ్ళు వస్తారు భాను తాగుతూ ఉంటారు ఎడిక్ట్. దానికి దేవుడు పేరు అంటే కాషాయం ధరిస్తాడు నామం పెట్టాలి గట్టిగా భాను తయారు చేసుకుంటారు. దానికి దేవుడి పేరు ఏంటంటే మేము బలరాముడి శిష్యులు అనుకుంటాం, బలరాముడు భాము దాని వాళ్ళు శ్రీకృష్ణుడు ఒకరు సరిపడతారు. శ్రీకృష్ణుడు అక్కగారు లేదంటే చెల్లెలో ఆ చెల్లెలు పుట్టిందా మళ్ళీ అలాగే శ్రీకృష్ణుడు ద్వైతం ఉంటే కూడా అలాగే ఉంటారు. శ్రీకృష్ణుడు భంగి తాగడం కానీ అన్నయ్య భంగి కాబట్టి బృందావంలో వీళ్ళు ఉన్నారు కనుకుంటారు. మీరు వెళ్తే వాళ్ళు కృష్ణుడు బలరాముడు అనిపిస్తారు భంగి తను బలరాముడు వాళ్ళకి ఆదర్శం. సో ఎనీవే ఒక ఆయన భాంగు తాగేసి కూర్చుంటాడు, తన అర్థమో కూర్చుంటాడు, అర్థమైన ఫ్రంట్ గేజ్లో కూర్చుంటాడు, కూర్చుని బోరు బోరుని పిలిపిస్తున్నాడు. కథ నేను చెప్పుకుంటాను బోరు బోరును పిలిపిస్తున్నాడు, ఏమిటా అంత అలా ఏడుస్తున్నావు కూర్చుంటున్నాడండి, ఎట్టు నుంచి ఏడుస్తున్నాడు దిగ్గరగా, ఏం కష్టం వచ్చింది రాదు ఇప్పుడు అంటే మా ఇంటికి దోమ తెలియట్లేదు నాకు, దోమ తెలియాలి కదా నేను ఇంటికి వెళ్ళాలి, సూర్యుడు అస్తమి చెప్పుకున్నాను చీకటి పడుకుంటుంది పడకంలో నేను తొందరగా ఇంటికి చేరుకోకపోతే చీకటి మిస్ అయిపోతున్నాను ఇంటికి దోమ తెలియటం లేదు అని ఏడుస్తూ ఉంటాడు. అంటే కాదురా నువ్వు ఇంట్లోనే ఉన్నావంటే ఇంకొంచెం దగ్గరగా ఏడుస్తుంది, నాకు ఇంటికి దోమ చెప్పమని అడిగితే నన్ను ఇలాగ మీరు ఇబ్బంది పెట్టేసి మోసం చేస్తారేమిటండి, నేను ఇంటికి చేరుకోవాలి కదా నాకు దోమ తెలియాలి అని మరింత బిగ్గరగా. కాదురా నువ్వు మొదలు ఇంట్లోనే నువ్వు ఇల్లు అయింది అంటే అదిగో మళ్ళీ మా ఇల్లు కాదు దాన్ని మా ఇల్లు అని చెప్తున్నావు అని మళ్ళీ ఏడుస్తుంది, అలా ఏడుస్తుంది ఇప్పుడు అటు మహాత్ములతో ఈ మనస్సుని గమనించి అదంతా ఎలా రాదు రాలేదు నువ్వు ఇంటికి తీసుకెళ్ళారు అంటే వీడు అమ్మాయి ఇప్పటికీ నాకు వస్తున్నాడు చూడండి మా ఇంటికి వెళ్ళాలంటే నది దాటి వెళ్ళాలండి అని చెప్పాడు. ఇక్కడ ఏం నాలుగు ఉంది కదా ఏం నాలుగు ఉత్తరం అయిపో మొక్కలు దాటుతూ ఉంటారు నది దాటి వెళ్ళాలి, వీళ్ళేమో ఇంటికి తీసుకెళ్ళాలంటే వీళ్ళేమో హెల్ప్ చేయట్లేదు నేను నది దాటించి మా ఇంటికి తీసుకెళ్ళాలి అంటాడు. అంటే సరే అలాగే నేను నదే దాటించి ఇంటికి తీసుకెళ్తాను అని వెళ్ళి ఒక బోట్లో కూర్చోబెట్టి ఆ బోట్లు పడుతుందరే ఈ నదిలో ఉన్నాక నువ్వు నదిలో ఒక బొట్టం తీసుకెళ్ళి రకాలంగా ఇంతరం తీసుకుని పడితే ఆ రోజు దగ్గర సరే సార్ పడకో రూపాయలు పూస్తాను తీసుకుంటాను వీళ్ళిద్దరిని నదిలో ఒక బొట్టం తీసుకెళ్ళి ఆ కేంద్రంలో ఇంతరం తీసుకుని తీసి దీన్ని పొందులో పెడతాడు ఇంకా మళ్ళీ ఆ పక్కన ఉన్న నేను అటువైపు తీసుకొస్తాను. ఈసారి ఎవరు దిగారు అటు నుంచి అలా వెళ్ళిన రోడ్డులో కాకుండా అప్పర పాత్ర రోడ్డు నడిచి మళ్ళీ అదే ఇంటికి తీసుకొచ్చి దేవుడి ఆమె అని వాళ్ళు చెప్తారు. ఈ ఆత్మ నుంచి అట్టింది వీళ్ళు మంత్రోపదేశం చేసి 15 లక్షలు చేయడం చెప్పాలి అప్పటి కానీ వాడికి ఆ భంగు పెట్టే 15 లక్షలు చేయడం జరుగుతుంది. తర్వాత గురు శుశ్రూష చేయడం చెప్పారు ఏం చేయాలంటే సృష్టి చేస్తూ ఉంటాను పది రోజు సృష్టి ఇప్పుడు నా భంగ పెట్టింది తత్వం తెలుస్తుంది సాధన వ్రతం చేయి ఉత్తరకాశీ ఉత్తరకాశీ ఆ మాసం చలికాలం కూడా మన సహకారం శిక్ష అని ఇలాగే నేను నది దాటించినట్టుగా పెట్టి మొత్తానికి వీళ్ళు తీసుకొచ్చి మరి మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ లేదు అప్పుడు వీడికి నాకు ఆత్మస్వరూపం తెలిసిందే అలా ఉంటుంది ఆత్మస్వరూపం అది ఎప్పుడు నిర్వికారంగానే ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ రకమైన విచారం అనేది సంభవం దాంట్లో ఏ వికారాలు జరగదు.
నిజమే ఆత్మస్వరూపము నాకు తెలియలేదు అంటే అర్థం ఏంటి ఆత్మ ఎలా ఉంటుంది ఆత్మసత్తు అంటే ఏమిటా సత్తు ఏమిటా చిత్తు సత్తు చిత్తు ఇంపార్టెంట్ కాదు ఆనందం ఆనందం ఎలా ఉంటుంది మాకు పూర్ణం ఊరుకుతో భోజనం చేసినప్పుడు ఒక రకమైన ఆనందం ఉంటుంది ఈ ఆత్మజ్ఞానం యొక్క ఆనందం ఎలా ఉంటుంది దీనికంటే ఇంకా ఎక్కువ గొప్పగా ఉంటుందా అంటూ వీళ్ళు ఎవరెవరికో ఆశంకలు పెట్టుకుని ఉంటారు అవే ఆత్మస్వరూపం తెలిసినప్పుడు వాడు ఏదైతే నిర్దేశించగా ఉన్నాడు హనుమంతుడికి మరి హనుమంతుడే దృష్టాంతం హనుమంతుడు మందోదరిని చూసి అవుతాడు మందోదరి ఎవరో మందోదరి అంట దాటా ఉపేశ్వరు వాళ్ళు మందోదరి అంటాడేమో నాకు గుర్తు మందోదరిని చూసి సీతం రాముడు వర్ణించిన దాన్ని బట్టి ఆ సౌందర్యము ఆ పవిత్ర చూసి సీతనే అనుకుని ఏం చేస్తాడో తెలిసిన అక్కడ స్తంభం చెడజేయక స్తంభం ఎక్కిరి చేస్తాడు అంటే ఆనందం పార్టీ చేసుకుంటాడు తోకలు కుటుంబం పుచ్చం తోకలు కొంతసేపు అయ్యే స్థిరపడి మళ్ళీ కొంచెం సెటిల్ అయ్యాక తర్వాత ఇంకో మాట వస్తుంది ఇండియా సీత ఉంటే నేను వెనక్కి వెళ్ళి రాముడికి ఎవరైనా చెప్పగలుగుతాను చెప్పాలంటే పరిస్థితి కాదు ఎందుకంటే రామాసుడు అనుకుంటున్నాడో మా అనుసరి గారు అనుకుంటే హాయిగా నిద్రపోతుంది సీతను రాముడికి చెప్తే ఎలా ఉంటామాట అది చెప్పదగ్గ మాటేనా అలాగా చెప్పలేదు కదా ఈ శీతకాలంలో నిశ్చయించారు కాబట్టి ఎనీవే అప్పుడు ఈ లంకను విడిచిపెట్టేసి అశోక గురుమూర్తి వెళ్తారు అప్పుడు అక్కడ శీత యొక్క దర్శనం అప్పుడు ప్రయత్నం గమనించాలి లంకలో ఉన్నంతసేపు ప్రయత్నం చేస్తున్నంతసేపు వీళ్ళకి శీత ఉండదు ప్రయత్నం చేస్తున్నంతసేపు శీత దొరకదు ప్రయత్నాన్ని బట్టి దొరికిన శీత శీత కాదు మాయాసి మిథ్య కాబట్టి సర్వకర్మ ప్రత్యాగం చేసేసి అంటే కర్తృత్వమైన ప్రత్యాగం చేసేసి స్వరూపంలో నిలిచి ఉంటా నో మోర్ ఎఫర్ట్ ది పర్సన్ హూ పుట్స్ ది ఎఫర్ట్ డిజర్వ్స్ ఆ స్థితిని చేరుకుని ఇంకా ప్రయత్నం చేయడం అక్కడ వాల్మీకి బాగా వర్తిస్తాడు అక్కడ వచ్చే ఒక చెట్టు కలిసి చెప్పాలి ఇక్కడ ఆవిడ లేదా కాదులే నేను వచ్చేసరికి అక్కడికి వెళ్ళాలి ఇక్కడే ఉంటుంది అక్కడ వేరే ఉంది బస్ దిస్ ఇన్ ది ప్లేస్ ఐ నీడ్ నాట్ సెర్చ్ ఐ జస్ట్ బీ నో మోర్ ఎఫర్ట్ డ్రాప్ ఆల్ ఎఫర్ట్ యూ జస్ట్ బీ అలా ఉంటాడు ఇది ఒక్కోసేపు వీడి ప్రయత్నం లేకుండా కదా ఆత్మజ్ఞానం రావాలి చేత కనపడినప్పుడు పైకి ఎక్కడ తిరగడం చుట్టుముట్టు వేవుదాం శాంతంగా కాబట్టి బ్రహ్మాన ఆత్మానందం అనేది అదిలో ఎక్సైట్మెంట్ లాగా ఉండవచ్చు శాంతియే దాని లక్షణం సైలెన్స్ అండ్ పీస్ అవే దాని లక్షణం నేను అంతకంటే దాని గురించి వెళ్ళి చెప్పలేదు ఆ సైలెన్స్ ఎందుకు వస్తుంది ఇందాక నేను చెప్పాను అండి ఆ ట్రైన్కి సంబంధించిన సమాచారం అంతా డిస్ప్లే అయిపోతే ఇందుకు సైలెంట్ ఉంది అలాగే ఇంకా అన్ని ప్రశ్నలు మాయమైపోతాయి పటాపం జరిగిపోతే ఇంకే ప్రశ్నలు మిగలవు ఏ ఆకాంక్ష మిగలదు ఇంకా నేనే సాధన చేయాల్సిందేమో అనేటువంటి బెంగ ఉండదు ఏమీ ఉండదు అలా సైలెంట్గా ఉండదు నిరాకాంక్షగా ఉండదు దట్ సైలెన్స్ ఈస్ దట్ ఇట్ ఈ ఆనంద ఇస్ ది ప్లీజ్ అది ఆత్మసర్వ ఆకాంక్ష నివర్తకం ఆత్మక్ష ఆత్మ యొక్క జ్ఞానం అలా ఉంది అటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానము అని శాస్త్రం చెప్తాం అటువంటి జ్ఞానము ఆత్మజ్ఞానం అన్నప్పుడు ఆ ఆత్మ వికారములు గలది ఎలా ఉంటుంది వికారములు గలదైతే అలా ఉంటుందిగా సర్వ ఆకాంక్షానివర్తకం ఆత్మ విషయం ఆత్మ విషయం యొక్క సర్వ ఆకాంక్షానివర్తకం జ్ఞానం ఇష్యతే జ్ఞానం ఇష్యతే ఇష్యతే అంటే జ్ఞాని మహాత్ములు ఆ విధమైన జ్ఞానము ఆత్మజ్ఞానం అంటే ఆ విధమైనది
అని స్వీకరిస్తూ ఉంటారు. అంతేకానే వాళ్ళు వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాలనే సూర్యుడి యొక్క అభిప్రాయం. తర్వాత అది ఆత్మస్వరూప జ్ఞానం అంటే అలా ఉంటుంది. దాంట్లో మళ్ళీ ఇంకా ఆకాంక్షలు మిగిలి ఉండవు. అది పూర్ణత్వం అంటే అర్థం. పూర్ణత్వం అనే మాట కూడా దానికి కూడా నెగిటివ్ మీనింగే ఇస్తాం. అది అద్వైత అద్వయం కదా. అద్వయ తత్వాన్ని మీరు పాజిటివ్గా డిస్క్రైబ్ చేయటం అనేది ఏముంది? పాజిటివ్ డిస్క్రిప్షన్ అనే దానికి నానాత్మంలో ప్రవేశం అనేకంలో ఒకటైనప్పుడు పాజిటివ్ డిస్క్రిప్షన్ ఉన్నది. అది ఒక్కటే ఇప్పుడు పాజిటివ్ డిస్క్రిప్షన్ ఆకాశం ఉంది. ఇప్పుడు కొన్ని వికారములకు ఇది కూడా అది కేకులలో వర్ణం ఉంటుంది తప్ప ఆకాశంలో వికారాలు ఉండవు. ఆకాశానికి ఏమన్నా సర్వాణి భూతాని ఆత్మన్యేవాముష్యతి తత్ర కో మోహః క శోకః. ఏదో శ్లోకం మనం తెలుసుకుంటాం. ఏకత్వము ఇప్పుడు చూడండి, సకల ప్రాణులు ఆత్మయే కలగదు. ఎలాగంటే డైరెక్టర్కి హీరో అంటే ప్రేమ, విలన్ అంటే ద్వేషం ఉండదు. డైరెక్టర్ సత్యజిత్రే అడిగాడు. ఈజ్ అ ఫిల్మ్ మేకర్. ఫిల్మ్ మేకర్ ఫైనాన్స్ ఆయన దగ్గరే ఉండదు. ఎవరో పడుతుంది ఫైనాన్స్. ఈజ్ అ ఫిల్మ్ మేకర్. ఆయన అడిగారు, మీరు ఫిల్మ్ మేకర్ కదా అంటే ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు అడిగారు, మీరు ఫిల్మ్ మేకర్ కదా, వైర్ మేకింగ్ ఎ ఫిలిం, వాట్ ఆర్ ది థింగ్స్ దట్ యూ డూ అండ్ వాట్ ఆర్ అదర్ థింగ్స్ అదర్ పీపుల్ డూ అని అడిగారు. అడిగితే ఈయన మరొకరి అన్నాడు, ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ మైసెల్ఫ్ ప్రతిదీ నేనే చేస్తాను. అంటే ప్రతిదీ అంటే కెమెరా కూడా నేనే చూస్తాను. షార్ట్ నేను చూస్తే కానీ అది ఓకే అవే ఉంది. నేనే చూస్తూ ఉంటాను. కెమెరామెన్ వరకు నేను పాఠం నేనే చెప్తాను. నటులకి పాఠం నేనే చెప్తాను. హీరోలకి నేనే చెప్తాను. డ్యాన్సర్స్ ఉంటారు హీరోయిన్ వీళ్ళు, వాళ్ళ డ్యాన్స్ అది కూడా నేనే చెప్తాను. మరి ఏది నువ్వు చెప్పాలి, ఇంటికి చేయలేదు ఎందుకు. సో అలాంటి ఫిల్మ్ మేకర్, వీళ్ళు ఫిల్మ్ మేకర్ అంటారు. ఇంకే డైరెక్టర్ కదా, ఈజ్ అ ఫిల్మ్ మేకర్. ఇన్ఛార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ ఎవ్రీథింగ్, ఎడిటింగ్, డ్యాన్సింగ్, అన్ని మేకప్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్, ఇది ఎవ్రీథింగ్. అతనికి వాళ్ళందరూ అతని అనుసరణలో ఉంటారు. వాళ్ళలో ఎవరి మీద రాగము, ఎవరి మీద ద్వేషం ఉంటుంది, అందరూ తన వాళ్ళే. ఆత్మజ్ఞానం అలా ఉంటుంది. ఇది సంసారం. దీంట్లో ఒకళ్ళ ఎందు రాగము, ఇంకొకళ్ళ ఎందు ద్వేషము ఏముండదు. దాన్ని మోహము ఉంటారు, రాగద్వేషము కలిగి ఉంటారు. భేదము దర్శిస్తూ ఉండడం, ఆ భేదంలో ఒకదాని మీద ఇంటెన్స్ రాగము, దాన్ని బట్టి మరి ఒకదానిపై ద్వేషము, దీన్ని మోహము ఉంటారు. ఇటువంటి మోహము ఆత్మజ్ఞానం ఉండదు. ఎందుకంటే ఆత్మజ్ఞానం ఎలా ఉంటాడంటే ఎవరైనా దండం పెట్టినప్పుడు వికారం లేకుండా ఉంటాడు. ఇంకొకళ్ళు దండం పెట్టాలి, వచ్చేలాగా అలా స్తంభంలో లేకుండా దండం పెట్టాలి. ఆత్మస్వరూప జ్ఞానం గల వాడికి వికారంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రీతి పూర్వకంగానే ఉంటారు. ఇంకొకళ్ళు ఛాలెంజ్ చేస్తారు, క్వశ్చన్లను ఛాలెంజ్ మహాత్మ మహాత్ముని ఛాలెంజ్ చేస్తారు. మహాత్ముడి దగ్గరికి వచ్చి అక్కడ ఆయన ఇంట్లో కూర్చుని ఆయన్ని ఛాలెంజ్ చేస్తారు. వాళ్ళకు కూడా అందరూ ఆత్మస్వరూపం. ఆ ఆత్మ మీద ఆత్మని చుట్టూ ఉన్న బ్లోక్ ఉపాధిలో భేదాలు తప్ప స్వరూపంలో భేదాలు అందరి ఎందు ఒకే ఆత్మతత్వాన్ని దర్శిస్తారు. దీన్ని నేను చెప్పాను, తిట్టివాణి ఎందు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తాను. తర్వాత అసలు ఫ్యాక్ట్ కూడా మన అహంకారం అనిపిస్తుంది. కానీ సత్యం ఏమంటే తిట్టివాడు ఉన్నాడే వాడు సత్యాన్ని ఉంటాడు. ఈ పొగిడివాడు ఉన్నాడే వాడు సత్యం చెప్పాలి. వాడు మనసు మనం కష్టపడాలని సత్యం చెప్పాలి. తిట్టివాడు మీరు మనసు కష్టపడడానికి వాడు సంసిద్ధులే ఉన్నాడు కాబట్టి మీరు మనసు కష్టపడాలి నాకేం లెక్కలేదు అది మాత్రమే కాదు, మీరు మనసు కష్టపడాలి. అందుకోసం ఏది వెదికి వీళ్ళు
ఇంట్లో ఉన్న దోషాలను చక్కగా హైలైట్ చేస్తుంది. ఉన్న వాటినే చెప్తారు. మొదటి పర్యాయం తిట్లన్నీ సత్యాలుగా ఉంటాయి. వాటిని వీళ్ళు డినై చేస్తే అప్పుడు వాడు లేని పోలివి కల్పిస్తారు. కానీ ఫస్ట్ టైం తిట్లు ఫస్ట్ అటెంప్ట్ వాడు చేసే నేరారోపణలన్నీ సత్యాలు ఉంటాయి. అది కంగారు స్వామి పెద్దానికి కంగారు అంటాం. అంటే అవే కంగారు అంటే ఎవరు నేను ఎక్కడ అని స్వామి అన్నాడు అనుకోండి. అప్పుడు చాలా కంగారు ఒకటే వాళ్ళు నీకు మోసం కూడా అనిపిస్తుంది. ఆ మోసం తప్పవచ్చు కానీ కంగారు స్వామి కంగారు ఎక్కువ అది జరిగింది. అప్పుడు ఆ స్వామి ఏం చేయాలి వీడు సత్యం చెప్తాడు అని అనుకో. అప్పుడు ఏమవుతుంది స్వామి రహస్యం వాడి మీద బాగుంటారు. ఇంకా బాగుంటారు వీడికి సత్యం చెప్పాడు అన్నప్పుడు బాగుంటారు. మీకు ఉంటేనే కోపం వస్తుంది. నన్ను ఇంత మాట్లాడతాడా అంటే నన్ను ఎదిరిస్తాడా కోపం వస్తుంది. వీడు సత్యం చెప్పాడు కోపం ఎప్పుడు రాదో అప్పుడు ఆ కుల రాబోయ్ చెప్పింది అర్థం కదా ఏ విషయం ప్రేమ వెరీ ప్రాక్టికల్. కాబట్టి అందరూ ఆ ప్రశ్నలు ఇంత పనిపడే కొన్ని తిట్టివాడు కూడా కొన్ని ఉపకారం చేసుకున్నవాడే మనకి ప్రీతి పాటుంటే తిట్టివాడు కూడా ప్రీతి పాటు ఇంట్లో శత్రువు అనేవాడే ఉంటుంది. ఇది ఏకత్వం ఒక శీత. ఈ ఏకత్వాన్ని ఎవరు చూస్తాడో వాడికి మోహం ఉంది. మోహం లేకుంటే శోకము ఉంది. శోకము అంటే దట్ ఇన్నర్ రిఫ్లెక్షన్. ఇంకే వ్యక్తికి ఏడవడం కాదు, అది శోకం కాదు, అది సమ్ ఇమోషనల్ అవుట్బర్స్ట్. మామూలుగా వ్యక్తికి ఏడుస్తారు చూసారా వాళ్ళు కొద్దిసేపటికి మళ్ళీ నవ్వేస్తారు. కానీ శోకం అన్నది ఎలా ఉంది హృదయంలో శల్యంగా ఉంది. అది మోస్ట్ డేంజరస్. వ్యక్తికి ఇచ్చి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగా చిన్న మాట అంటే మంచిగా ప్రేమగా నవ్వేస్తారు, ఇంకో చిన్న మాట పౌరుషంగా అంటే ఏం చేస్తారు. వాళ్ళ ఇమోషనల్ అవుట్బర్స్ అది వాళ్ళకి ఇబ్బంది కాదు ఇతరులకి ఇబ్బంది కాదు. శోకం అన్నది అలాగా, శోకము అంటే సంథింగ్ బికమ్స్ ఇంట్రెన్సిక్ పర్సన్స్ సెంట్రింగ్. అది వాళ్ళ సంస్కారంలో భాగమైపోతుంది. నేను అయోగ్యులను అభాగ్యులను ఆయన రాంగ్ పర్సన్ నాకు ఇంజస్టిస్ లేకపోయింది అలా వాళ్ళ సంస్కారంలో భాగమైపోతుంది. వాడు ముందుకున్నంతకాలం దుఃఖిస్తాడు వైద్యుడు అది లోపల వాళ్ళు ఇంటికిపోతే ఒక్కొక్క తర్వాత ఉంటారు. దాని శోకం ఉంటారు. ఆ శోకం ఎక్కడైనా ఉండదు జ్ఞానికి ఆ శోకం ఉంటుంది. ఇది జ్ఞానం యొక్క స్వరూపం. కాబట్టి ఆత్మ వికారి అయినట్లయితే అటువంటి పరిస్థితి కూడా అక్కడ ఆత్మ నిర్వికారీ శృతి పూర్ణస్మృతి స్థిత ప్రజ్ఞ లక్షణ స్మృతే స్థితప్రజ్ఞుడని చెప్పారు. స్థితే ప్రజ్ఞాయ అని ఒక అర్థం అంటే స్థిరమైన ఆత్మతత్వం విషయం నుండి ప్రజ్ఞ కలవడం లేదా స్థిత స్థిర ప్రజ్ఞాయ స్థిరమైన ప్రజ్ఞ కలవడం. ఏమంటే ఆత్మ వికారి అయితే స్థిరమైన ప్రజ్ఞ అసంభవం. ప్రజ్ఞ స్థిరంగా ఉంటే ఆత్మ వికారి అన్నప్పుడు స్థిరమైన ప్రజ్ఞ కలవడం. ఆ ప్రజ్ఞ మాత్రం ఉంటుంది అక్కడ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు ప్రజ్ఞ. ఈ డాక్టర్లు ఉంటారే దానికి దేహం స్థిరమైన ఒక రకంగా దేహంలో అదే బాడీ కదా అంతటా అదే బాడీ ఒక మార్పులే ఉంటాయి. సేమ్ హార్ట్ ఉందంటే అంతటా అదే హార్ట్ పోతుంది. యూనిఫామ్గా ఉంటుంది హార్ట్ దాని గురించి రోగాలు కూడా వెళ్ళుతుంది. కానీ దానికి చేసే వైద్య ప్రక్రియలు ఎప్పటికప్పుడు మార్చారు. అందుకోసం వాళ్ళు వైద్యులు అప్డేట్ అవుతున్నారు. ఇప్పుడు అప్డేట్ అవుతారు. అమెరికాలో అయితే పరీక్ష పెడతారు వాళ్ళు నాకు చెప్తాను డాక్టర్ ఏం చెప్తాను స్వామి క్లాస్ వద్దా ఉంటున్నాను కానీ మనకి పరీక్షలు ఉన్నాయని అన్ని రావట్లేదు. పరీక్ష పాస్ అవ్వలేదనుకోండి వీడి లైసెన్స్ సస్పెండ్ చేస్తారు. లైసెన్స్ అది దగ్గర టైం అయితే అప్పుడు రెండోసారి కూడా పాస్ అవుతుంది లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. ఎంత స్ట్రిక్ట్ ఉంటారంటే వాళ్ళు ఎస్పెషల్లీ డాక్టర్ల విషయంలో కలెక్షన్ వేరే సమ్ పాయింట్స్
there are some bad points in Tamil. Everybody wish that. ఎవరికి డాక్టర్ ఉంటాడు లోడ్ ఆఫ్ మనీ సంపాదించుకో ఉంటాడు అశాంతితో ఉంటుంది ఎప్పుడు శాంతి లేదు సో రిటైర్ అయిన తర్వాత కూడా శాంతి ఎందుకంటే హీ లైవ్ ఫర్ ప్రాసిక్యూషన్ అప్ టు 5 ఇయర్స్ ఆఫ్టర్ రిటైర్ రిటైర్మెంట్ అనౌన్స్ చేయాలి గవర్నమెంట్కి అనౌన్స్ చేయాలి నేను కూడా రిటైర్ అయ్యాను అప్పటి నుంచి 5 ఏళ్ల దాకా మనం ప్రాసిక్యూట్ చేయొచ్చు ఎవరైనా అని చెప్పిన వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటారు దానికి ఒక పేరు ఉంది సేఫ్ గార్డింగ్ డెయిన్ అని అంటారు అంటే మీరు తోకని మీరు పరిరక్షించుకుంటున్నారు తోకలే సేఫ్ గార్డింగ్ టెయిల్ అని టెయిల్ ఇన్సూరెన్స్ ఆ తోకటి ఇన్సూరెన్స్ అది మళ్ళీ వేరే దాన్ని రేట్లో చాలా లిటిగేటెడ్ సొసైటీ అయిపోతుంది ఎవరికి సేఫ్టీ అందరూ స్టాండ్స్లో ఉంటారు అటువంటి ఇష్యూస్ ఉంటాయి బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ పాయింట్స్ ఇన్ ది ప్రాసెస్ డాక్టర్లు కాంప్లసెన్సీ అనే మాట కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటుంది దాంట్లో స్థిత ప్రజ్ఞ అనేది ఏమి లేదు ఆత్మ అది కాదు ఆత్మ విషయంలో వ్యాసుడి కాలంలో ఆత్మజ్ఞానికి ఇప్పుడు ఆత్మజ్ఞానికి ఏదో ఫరక్ తీసుకునే స్థిత ప్రజ్ఞ చలనము లేదు తత్వం ఏదైనా ఉందంటే అది ఆత్మ కాబట్టి స్థితప్రజ్ఞ స్ఫూర్తి అంటే గీత దాన్ని బట్టి కూడా ఆత్మస్వరూపం నిర్ధారణమైనది తర్వాత ఇక్కడ ఇంకా 13వ అధ్యాయంలో వస్తున్న గీత 13వ అధ్యాయంలో మూడంత చర్చలో ఉన్నాయి కానీ నేనేం గమనించానంటే ఒక వాక్యంలో ఆ చర్చలు అన్నింటినీ నేను సారవంతా ఒక వాక్యంలో ఇక్కడ చెప్తున్నాను స్థితేచ క్షేత్రజ్ఞ పరమాత్మైకత్వ విషయ సమ్యక్ దర్శనే అది సమ్యక్ దర్శనం అంటే దాన్ని సమ్యక్ దర్శనం అంటే ఏంటి ఒక ఫ్రేస్ ఆ ఫ్రేస్ చూసి తర్వాత తెలుసుకోవాలా సమ్యక్ దర్శనము అన్నా యథార్థ దర్శనము అన్నా ఇప్పుడు త్రాడును త్రాడుగా చూస్తే సమ్యక్ దర్శనం అది త్రాడ అది ఎప్పుడు తెలియట్లేదండి నాకు అన్నారనుకోండి దాన్ని సమ్యక్ దర్శనం అంటారు సంశయ దర్శనం అది పాము అంటే విపరీత దర్శనం కానీ త్రాడు అంటేనే సమ్యక్ దర్శనం ఆ విధంగా ఆత్మ విషయ క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు ముందు గుర్తుమాట అందుకు క్షేత్రజ్ఞుడు గొప్ప అధ్యాత్మ విద్య కదా ఇది అధ్యాత్మయోగం సో అధ్యాత్మయోగాధికమైన దేవం మత్వా ధీర హర్ష శోకం జహాది అని కఠోపనిషత్ అధ్యాత్మయోగంలో నీవు పండాలి అందులో నీవు గ్రాడ్యుయేట్ కావాలి అధ్యాత్మయోగ అధికమైన అప్పుడు నీకు ఆ ప్రకాశ స్వరూపమైన ఆత్మ చైతన్యం అనుభవానికి వస్తుంది దేవం మత్వ అనాత్మ అనాత్మగా దర్శించగలుగుతాడు ధీర హర్ష శోకం దేహ వాడు ఈ మధువాలు కట్టేటప్పుడు జీవనంలో ఉంటాడు కాబట్టి అధ్యాత్మయోగం ఆత్మస్వరూపంలో కొట్టుకోవాలి నేనేమో ఉత్తరకాశీ వెళ్తాను ఉత్తరకాశీ వెళ్ళు అక్కడికి వెళ్ళినా నువ్వు ఈ ఈ సంగతి తెలుసుకో ఉత్తరకాశీ వెళ్ళి అంటే ఈ పడవ దాటడం ఉంది కదా అలా పడవ దాటి రావాలి కదా వీడికి భంగు తాగుతాడు భంగంటే అజ్ఞానం అజ్ఞానమనే మదిరావేశంలో ఉన్నాడు అజ్ఞానమనే భంగు తాగుతున్నాడు కాబట్టి నేను అలా పడవలో తీసుకెళ్ళి కొంత దూరం ఇంటర్ చేసి తీసుకురావాలి కాబట్టి ఉత్తరకాశం తీసుకెళ్ళి ఉత్తరకాశంకి వెళ్ళి అక్కడ కూర్చుని చక్కగా అహమస్సు ధ్యానం చేయాలి ఉత్తరకాశీ వెళ్ళాలంటే అప్పుడు ఎక్కడే తీర్చు కదా అంటే పడవ దాటి వెళ్ళాలి కదా ఎందుకంటే అవసరం ఉంటుంది కదా ఆత్మ ఆత్మ అవసరం ఉంటుంది అన్నప్పుడు మరి పడవ దాటకపోతే ఎక్కడ కుట్టుకుంది పడవ దాటాలి అధ్యాత్మయోగమే చేయాలి ఉత్తరకాశీ మీద అధ్యాత్మయోగం చేయాలి అది మీ ఇంట్లో చేసుకోవచ్చు కదంటే మీ ఇంట్లో చేసుకుంటే అది వర్క్ అవుతుంది ఇప్పుడు యోగా టీచర్ని ఇంటికి పిలిచి నేను త్రికోణాసనం నేర్చుకుంటానంటే అది బాగా వస్తుంది యోగా టీచర్ అక్కడ 10 మందిని కూర్చోబెట్టి చెప్తూ ఉంటాను దాంట్లో 11వ వాడుగా వెళ్ళి జాయిన్ అయితే నేర్చుకుంటేనే బాగా నేర్చుకోవచ్చు కాబట్టి దెర్ ఈజ్ అ మీనింగ్ ఫర్ ఆల్ దాట్ ఆ టైం కాదు కరెక్ట్ బట్ దెర్ ఈజ్ అ టైం వెన్ యూ డ్రాప్ ఆల్ దాట్ ఎనీవే సో క్షేత్రజ్ఞుణ్ణి గుర్తుపడాలి మీరు చేయాల్సిన పని అది సమ్యక్ దర్శనము మోక్షం సమ్యక్ దర్శనా మోక్ష సమ్యక్ దర్శనము అంటే క్లారిటీ ఆఫ్ విషన్ క్లారిటీ అలా క్లియర్గా చూస్తాం క్లారిటీ ఆఫ్ విషన్
దాంట్లో కన్ఫ్యూషన్ ఉండదు, క్లారిటీ ఆఫ్ మిషన్ ఉండాలి. క్షేత్రజ్ఞులు పొందాలి. క్షేత్రజ్ఞులు అంటే ఏంటి? చూడు, బాడీని అబ్జర్వ్ చేస్తే నువ్వే క్షేత్రజ్ఞులు. వాచ్యం పోయి మెడిటేషన్లో బాడీని అబ్జర్వ్ చేపిస్తా, అబ్జర్వ్ బాడీని అబ్జర్వ్ చేసుకో. బాడీని అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీ అని అనుకోకుండా చేస్తాను, మైండ్ మీ లేకుండా, ఇది అనే నాది నేను అని కాకుండా, ఇది అనే దృష్టితో ఇదం శరీరం మెడిటేట్ అకౌంట్. ఆల్రెడీ మీరు అధ్యాత్మ యోగంలో ప్రవేశించారు. దెన్ ది అబ్జర్వర్, ది ఐసైట్, ది ఫ్యాకల్టీ, ప్రాణాన్ని అబ్జర్వ్ చేయడం. బాడీ కంటే కొంచెం సూక్ష్మంగా ఉంటుంది, ప్రాణాన్ని అబ్జర్వ్ చేయడం. తర్వాత మనస్సును అబ్జర్వ్ చేయడం చాలా కఠినంగా ఉంటుంది, అక్కడే అభ్యాసం కొంచెం అవసరం. సో బీ అవేర్ఫుల్, డోంట్ థింక్, బీ అవేర్ఫుల్. చెప్తుంది బీ అవేర్ ఆఫ్ ది ట్రీ, డోంట్ థింక్ అబౌట్ ది ట్రీ, బీ అవేర్ ఆఫ్ ది ట్రీ. ఇప్పుడు వాడి ఏదైనా తప్పుగా మాట్లాడే మనుషులుగా మాట్లాడేది, డోంట్ థింక్ అబౌట్ వాట్ రియాక్షన్ ఉంది వల్ల, దట్ ఈస్ మెంటల్ ప్రాసెస్. యూఆర్ అవేర్, ఓ వీడు మనుషులుగా మాట్లాడుతున్నారు. రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, కార్ నడుపుతాం, రోడ్డు కడంగా తాగుబోతూ ఒడిలా తూకుంటూ వస్తాం. వస్తే మీరు దగ్గరికి ప్రభుత్వాన్ని తింటి, లేకపోతే కానుని తింటి, వాడిని తింటి, ఎలా మొదలుపెడితే దాని రియాక్షన్ ఉంటుంది. రియాక్షను అది మైండ్ యొక్క వ్యాపారం, మైండ్ యొక్క ఫంక్షన్ అలా తింటూ ఉంటుంది. అలా కాకుండా అవన్నీ ఎందుకంటే వైద్యం వాళ్ళు చేయకపోవడం, జనాలు తాగిపించింది, గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చింది, అది ఎలా ఉంటుంది, అది విషయం అలా వస్తుంది. దాని నుంచి ఇల్లు మైండ్ మనసు బాగా చేసుకుంటుంది. మీరు ఏం చేస్తారంటే యూఆర్ అవేర్, వాడు ఊగుతున్నాడు, యూఆర్ అవేర్. కాబట్టి వాడు ఆ ఊరికి ఊగి ఒకటి చేస్తారు, అప్పుడు మీరు తిరిగి పెడితే సరే. లేదా గివ్ హిమ్ ఏ వైడ్ బెర్త్, ఎందుకంటే వాడు ఊరికి పడ్డా కూడా మన కాదు గచ్చి కాదు, అలాగే గివ్ హిమ్ ఏ వైడ్ బెర్త్ అని ఊహ అయిపోయింది మీ పని అయిపోయింది. దాన్ని క్షేత్రం మీరు బీ అవేర్, వీలైనంతలో మైండ్కి పని చెప్పండి. మైండ్ ఇప్పటికే చాలా ఓవర్ వర్క్ అయింది, అవసరమైన దాన్ని తీసి వర్క్ చేస్తూ ఉంటాం. కంప్యూటర్ చెప్పిన ఇక్కడ కంప్యూటర్ ఆల్లో ఫ్యాన్ వస్తుందా, కంప్యూటర్ ఆన్లో మైండ్ కంప్యూటర్ కాబట్టి ఎందుకు మైండ్కి ఇంత ఎక్కువ పని చెప్తారు? అది కూలో కూడా ఎఫెక్టివ్గా కూలో ఎక్కువ పని చెప్తుంది. కాబట్టి బిఏవే, డోంట్ థింక్ బిఏవే, డోంట్ థింక్ బిఏవే. దెన్ నేను మనస్సు నిశ్చలము, మనస్సు క్వైట్, మైండ్ క్వైట్. మైండ్ ఈజ్ క్వైట్, సైలెంట్ మైండ్. ఎప్పుడైతే మైండ్ సైలెంట్గా ఉంటుందో దెర్ ఈజ్ ది షైనింగ్ ఆఫ్ ఎ నాలెడ్జ్ ఇన్ దట్ సైలెన్స్, ఒక ఇన్సైట్, ఒక విజ్డమ్ అక్కడ షైన్ అవుతుంది, ఒక విజ్డమ్ షైన్ అవుతుంది. ఆ స్థితికి క్షేత్రజ్ఞ. ఈ క్షేత్రజ్ఞులకు పరమాత్మకు అభేదం, క్షేత్రజ్ఞం చాపి మాం బుద్ధి. మీరు క్షేత్రజ్ఞుని వెతికి పట్టుకోండి, అది ఒక పని పూర్తయింది, ఇంకొక పని మిగిలి ఉంది. అదేమిటి? ఆ క్షేత్రజ్ఞునికి పరమాత్మకి అభేదమే అనేది మిగిలి ఉంది. అది తర్వాత వస్తుంది. ముందు క్షేత్రజ్ఞుని పట్టుకోవాలి, తర్వాత అభేదాన్ని సాక్షాత్కరిస్తుంది. మీరు అభేదాన్ని మీరు మేము దాన్ని మీరు మ్యాన్యులేట్ చేసింది కాదు, ఇట్ హ్యాపెన్స్. ఆత్మజ్ఞానం హోతా హై, ఆత్మలో ఆత్మలో పకడితే నహి, ఆత్మజ్ఞానం హోతా హై. దాన్ని మీరు పట్టుకోరు, మీరు పట్టుకుంటే ద్వైతం వచ్చేస్తుంది, అదర్నెస్ వచ్చేస్తుంది. మీరు పట్టుకోరు, అది అవుతుంది. సూర్యుడిని మీరు తీసుకురారు, ఆయన వస్తాడు. అది సమయం, ఇది వ్యవస్థ. కాబట్టి క్షేత్రజ్ఞులకు పరమాత్మకు ఏకత్వం
ఓకే సంజ్ఞ దర్శనం అని పేరు. ఇట్ ఈస్ దేర్ ఓకే ఇట్ ఈస్ దేర్ అంటే ఆయన చెప్పాడు క్షేత్రజ్ఞాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత ఆ ఏకత్వం ఇది క్షేత్ర క్షేత్రజ్ఞయో జ్ఞానం సమ్యక్ జ్ఞానం మతం ఈ జ్ఞానమే సమ్యక్కైన యథార్థ జ్ఞానం అని శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. కాబట్టి అది స్థితి. ఇంకిప్పుడు ఏమంటే క్షేత్రజ్ఞుడే పరమాత్మ అదే సమ్యక్ దర్శనం అన్నప్పుడు మరి ఈ మాటలు ఏమిటి? ఈ రెండు మాటలు మిగిలి ఉన్నాయి కదా, క్షేత్రజ్ఞ పరమాత్మేతి నామమాత్ర భేద. అదే భేదం ఏముంది కదా, భేదమేముంది, నామమాత్ర భేద. భేదమేం లేదు. ఒకవేళ భేదం ఏదైనా ఉంటే పేరులో మాత్రమే పేరు ఒకప్పుడు అలా ఉంటుంది. ఇప్పుడు మూసలో పోసారనుకోండి బంగారం నెక్లెస్ కరిగించేశారనుకోండి, కురుసుకుల్లో పెట్టి కరిగించారనుకోండి బంగారం. ఇప్పుడు భేదం ఏంటి దానికి? నామం మాత్ర అంటే కాదులేండి, నామంతో పాటు రూపం కూడా వేసుకోండి. నామరూప నామరూపాలు కలిసే ఉంటాయి కదా. నేను క్షేత్రజ్ఞోయం పరమాత్మనో భిన్న పరమాత్మాయం క్షేత్రజ్ఞాన్ భిన్న ఇత్యేవం జాతీయత ఆత్మభేద విషయ నిర్బంధ నిరర్థక. శ్రీకృష్ణుడు అలా చెప్పి ఉన్నాడు, అలా స్పష్టంగా అక్కడ వాక్యాలను వింటే మనకు తెలుస్తోంది. అలా తెలుస్తూ ఉండగా, క్లియర్గా తెలుస్తూ ఉండగా అందుకే అలా కదండి, క్షేత్రజ్ఞుడు వేరు పరమాత్మ వేరు, పరమాత్మ వేరు క్షేత్రజ్ఞుడు వేరు, క్షేత్రజ్ఞుడు పరమాత్మ యొక్క భిన్నుడు, పరమాత్మ క్షేత్రజ్ఞుడు యొక్క భిన్నుడు అనే నిర్బంధం. అంటే నిర్బంధం అంటే ఏంటి? అద్వైతాన్ని ఒప్పుకుంటూనే ఏదో అంశంలో భేదాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేయడం. ఆ ఇద్దరు ఆచార్యులు చేశారు కదా. ఒక ఆచార్యుడు అన్నాడు, ఆ కదయా నది నదియే సముద్రంలో కలిసాక అది నది కాకుండా ఉంటుంది, కలిసి వరకు నది వేరు సముద్రం వేరు, అలాగే అదేదో అయ్యే వరకు క్షేత్రజ్ఞుడు వేరు పరమాత్మ వేరు అని ఈ రకమైన నిర్బంధం. 50% ఒప్పుకుంటాను, 25% ఒప్పుకుంటాను, 90% ఒప్పుకుంటాను, 10% ఆపుతాను అని ఎన్ని సంప్రదాయాలు నాకు తెలిసిన ఈ రామానుజ సంప్రదాయంతో ప్రారంభమైంది. రామానుజులు 10% 5% ఒప్పుకుంటారు. ఆయన అనుభవాలు అది ఒప్పుకోలేదు, వాళ్ళు పాశురాల్లో ఉంటే అది కూడా మర్చిపోయారు. ఆయన పాపం ఆచార్యుడు ఆయన 5% ఒప్పుకున్నాడు. తర్వాత వాళ్ళకి అదే అర్థం, అరే అభేదం ఒప్పుకున్నాడు ఆచార్యుడు, వీళ్ళు అభేదంలో కొన్ని నుంచి సహకారం కదా బాగా చేస్తున్నారు, మన ఆచార్యులు కొన్ని మొత్తం ఉంటారు కాబట్టి అభేదం ఒప్పుకున్నాడు రా, కొన్ని ఆ అంశంలో మనం మనం ఉంటాయని వీళ్ళు అనుకోవాలి, అది కూడా తెలియదు మీరు వాళ్ళు ఎప్పుడు చదివితే కదా అది కూడా. ఎనివే ఆయన 5% ఒప్పుకున్నాడు. నింబార్కాచార్యుడు, వల్లభాచార్యుడు, శ్రీకంఠాచార్యుడు, శైవ వీళ్ళకి ఆపోజిట్, వీళ్ళకి పోటీ. శివాద్వైతం, అద్వైతంలో శివాద్వైతం ఏంటంటే విష్ణు అద్వైతం శివాద్వైతం వంటి ఏవైతే అక్కడికి ఎంతో కొంత భేద బుద్ధి లేదు మళ్ళా. ఇలాగ ఎంతో కొంత ఆచార్యంగా ఉన్నాను, ఆచార్యులు ఇలాంటి ఆచార్యులు నేనేమో ప్రసిద్ధమైన ఆచార్యులు లేదు చెప్తాను. వీళ్ళందరూ కూడా ఎంతో కొంత పెంచి పెట్టడం, ఎంతో కొంత రిలక్టెన్స్ రిలక్టెన్స్ అని ఒక రిలక్టెంట్ స్వామి, స్వామి ఇది రిలక్ట్. స్వామికి ఒక రోల్ ఉంది, ఏమిటి ఆ రోలు? అలా విగ్రహంలో కూర్చోవడం, అందరూ పాదాలకి తేనె చందనం ఇవన్నీ అభిషేకాలు చేస్తారు. చందనం అభిషేకం చందనం పాదానికి అభిషేకిస్తారు, లేదా చందనాన్ని సమర్పిస్తారు దేవుడు. ఎందుకు సమర్పిస్తారో చూసినా ఒకడు చందనాన్ని సాగలో అరగ తీసుకున్నాడు. ఎరా చందనం అరగ తీసుకున్నాయి అంటే అన్నారు. అంటే చూడండి వేసవకాలం మండిపోతుంది, చూడండి మంటలు కుడుతున్నాయి,
మధ్యాహ్నం 11 కొంచెం చందనం రాసి కూర్చుంటే సాయంకాలం 4 దాకా చల్లగా ఉంటుంది నాకు. ఆ తర్వాత నేను స్నానం చేస్తాను, నాకు అది అలవాటు లేదు, చందనం ముట్టిస్తుంది. ఇంకొకటి ఉన్నాడు, ఆయన ఏమంటాడు, ఏవో చందనం ఎందుకు చేస్తున్నావంటే చూడండి, నేను దేవుడికి చందనం సమర్పించాలి అంటే అంతెందుకురా దేవుడికి కొంచెం సమర్పించు, లింగానికి చందనం ఎలా ఉంటుంది, ఎంత చందనం కాదులేండి, దేవుడికి సమర్పించి శేషాన్ని నేను రాసుకుంటాను. అంటే చూడండి, ఒకటిలో భోగబుద్ధి ఓపెన్గా ఉంది, ఇంకొకటిలో సూక్ష్మంగా ఉంది. ఇద్దరిలోనూ భోగబుద్ధి ఉందా లేదా? ఇద్దరిలోనూ భోగబుద్ధి ఉంది. కాబట్టి అలాగే గురువు గారిని ఒక విగ్రహం చేసి కూర్చోబెట్టి అభిషేకం చేయడంలో అలాంటి సూక్ష్మమైన ఆవేదన ఉంటుంది నా అభిప్రాయం. చూద్దాం. సో కుడ్ బి దే, డీటాక్ట్ బి దే, బట్ కుడ్ బి దే. దేవుడికి నవేద్యం హనుమంతుడికి అప్పాలు సూక్ష్మమైన భోగబుద్ధులు. కాబట్టి తిరుపతి లడ్డూలా, తిరుపతి లడ్డు చాలా బాగుంటుందండి అంటాడు, అంత భోగబుద్ధి తెలుసుకుంటుందా? కాబట్టి ఈ రకంగా ఎంతో కొంత భోగబుద్ధి, సూక్ష్మమైన అహం ఉంది. ఆ ద్వైతం మీద నిర్బంధించుకుని అనేక విమోకంగా అద్వైతాన్ని స్వీకరించడానికి వాళ్ళ వాసన వస్తుంది. ఇటువంటి నిర్బంధము, నిర్బంధం అంటే పేచి పెట్టడం, ఒప్పుకుంటాడు కానీ పేచి పెడుతుంది. ఎర్థం వేస్ట్ అండి. వీ క్లీన్, కమౌట్ విత్ ఎ క్లీన్ స్లేట్, కమౌట్ క్లీన్. ఎందుకు మళ్ళీ పేచి? శంకరుల కాలంలో ఉపనిషత్తులు అంటే అద్వైతమైన అందరూ స్వీకరించారు, అందుకోసం ఆయన అలా మాట్లాడు. ఈ రోజుల్లో ఆయన వచ్చింటే అలా మాట్లాడేవారు కాదు, ఎందుకంటే వీళ్ళు అసలు ఏమాత్రం అసలు సత్య దూరం అయిపోయి ఉంటారు. సత్యానికి అసలు దరిదాపులోకి రాను కూడా రాదు. వాళ్ళని ఉద్దేశించి ఇంకో అలా పెంచి పెడతాను అనుకో వస్తున్నావు కదా, వచ్చేసే గుర్తుగా వచ్చేసే అలా అన్నారు. అరే వీళ్ళు మరీ దూరంగా ఉన్నా ఆవు కలిగేసే ఏమో మా ఆత్మ ఒక్కటండి. నిర్బంధాలు నిరర్థకం అని ఎందుకు అన్నామంటే హీ బికాస్ అయం ఆత్మ ఏక, ఆత్మయందు ఏకత్వం ఉంటుంది, సర్వం వ్యాపకంగా ఉంటుంది, అంతటా అదే ఉంటుంది. ఆకాశం ఒక్కటే ఉంటుంది, మీకు భాషించినా కూడా ఆకాశం ఒక్కటే, అలాగే ఆత్మ ఒక్కటి. నామమాత్ర భేదేనాభిధీయతే అది నిశ్చయం. భేదాలు ఉంటాయి, నామమాత్ర భేదం, నామంలో భేదం తప్ప ఇంకా భేదం ఏమి లేదు. నామం లేదు కాదు, పేరు, పేరులో భేదం తప్ప ఇంకా భేదం ఏమి లేదు. కాబట్టి మన అందరి పేర్లు వేరు, మనందరి మూలం ఒక్కటే. ఆభరణాలు లాగే ఆభరణాలు తత్వంలో అది ఒక్కటే, ఇంకే పేర్లే తేడా. నహి సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ వేద నిహితం గుహాయాం కాంచి దేవా ఏకాం గుహాం అధికృత్య ఏతదుత్తమం. చూడండి, లక్ష రూపాయలు ఆదాయం వచ్చిన వాడు 10% ట్యాక్స్ కట్టవలము అని ఉంటున్నాయి. అంటే ఎవరో ఒక ఆయన ఉద్దేశించినట్టు మాట్లాడదు, ఎవరో వాళ్ళలో ఉంది కదా, ఎగ్రోచన ఉంది కాబట్టి అది ఎవడో వాడు ఎవరికో వాళ్ళ మేనమాకో ఎవరికో చెప్పుకుంటాడో మాకేం సంబంధం లేదని అలాగే రాదు. అలా కాదు, అలాగే ఇక్కడ తైత్రీయంలో ఏమవుతుందంటే సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ బ్రహ్మ గుహ ఎందు ఉంది, ఆ బ్రహ్మని ఎవరు తెలుసుకుంటారో ఎలా ఉంటారు అంటే అక్కడ గుహ అంటే ఎక్కడో ఉన్నట్టు ఏదో ఒక గుహలో ఉందన, అక్కడ ఏదో హిమాలయ ఉందనో, అక్కడ ఒక గుహ ఉంది దాంట్లో ఉందన, అదిగా అదిలేండి. మెటఫర్ గుహ అంటే హృదయ గుహది అని మీరు మెటఫర్ అని అంత తెలియదా? మహా అంత బుద్ధి ఉంటే చాలా సంతోషం. మెటఫర్ని తెలుసుకున్నానంటే బుద్ధి ఉంటుందే లెక్క, ఎందుకంటే ఈ రోజుల్లో అక్షరశ స్వీకరిస్తున్నారు తప్ప మెటఫర్స్ కూడా పట్టుకోవట్లేదు. ఏమంటే కొన్ని మెటఫర్లు తెలుసుకున్నాడు చిరంజీవ బుద్ధిమంతుడే. ఒకనొక గుహలో ఒకనొక హృదయ గుహలోనే ఉన్నది ఆ బ్రహ్మ.
అదేమిటి హృదయమోహం అంటే అది అది రాముడి హృదయమోహం లేదు వ్యాసుడి హృదయమోహం వాళ్ళ హృదయమోహంలో ఉంది మిగతా వాళ్ళ హృదయమోహంలో లేదు ఎప్పుడో ఒకటే ఉంది అని ఇది మాట్లాడు ఎక్కడెక్కడ హృదయం ఉంటే ఆ హృదయం వల్ల గుహ ఆ గుహలో ఆ బ్రహ్మంటారు సూర్యుడు ఒక నీటి బిందువులో ప్రతిఫలిస్తున్నాడు కోటి నీటి బిందువులు ఉంటే ఒక్కలో ప్రతిఫలిస్తున్నాడు ఇప్పుడు మీరు సూర్యుడు ప్రతిఫలిస్తాను చూడండి సూర్యుడైనా చంద్రుడైనా నీళ్ళలో ప్రతిఫలిస్తాను తరంగాల్లో ప్రతిఫలిస్తాను ఎలా ప్రతిఫలిస్తాడు లక్ష ముక్కలుగా ప్రతిఫలిస్తాడు ఒకే చంద్రుడు లక్ష ముక్కలుగా ఆ తరంగాలు ఇలా ఇలా వస్తుంటాయి కదండి నీళ్లు కదులుతుంటాయి చెరువులో రాత్రిపూట బయట చంద్రుడు కోట్ల చంద్రుడు మీకు ఎన్ని ఎలా ప్రకాశం ఎలా కనబడతాడు చంద్రుడు లక్ష ముక్కలుగా కనబడతాడు పైకి చూస్తే ఒక్కడే లక్ష ముక్కలుగా కనబడినప్పుడు కూడా ఒక్కడే ఉన్నాడు అని తెలుసుకోవాలి లక్ష ముక్కలుగా కనబడ్డాడు కాబట్టి చంద్రుడు ముక్కలు ముక్కలుగా ఉంటాడు ఆ ముక్కలు లక్ష ఉంటాయని ఆత్మ అంటే ముక్కలు ముక్కలుగా ఉంటుంది ఒక కోటి ముక్కలు ఉంటాయి దట్ ఈజ్ ఆత్మ కాబట్టి ఆ ఏదో ఒక గుహ గురించి చెప్పింది కాదు నచ బ్రహ్మణ అన్య నిహిత సరేనండి ఒప్పుకున్నాము అందరి బుద్ధి గుహలయందు అదే పరమాత్మ ఉన్నాడు ఒప్పుకున్నాము అయితే పరమాత్మతో పాటుగా అక్కడ ఇంకో జీవాత్మ కూడా ఉంటుంది ఇవ్వండి బాగా నిర్బంధం ఉంటారు దీన్ని ఉంటారంటే దేవుడు వీళ్ళలోనే ఉన్నాడు వీళ్ళు లేడు దేవుడు వీళ్ళు వీళ్ళు దేవుడు లేడు అలాంటి వాటి మొత్తం మీద ఒప్పించారు ఆ కలిగా అన్ని బుద్ధి గుహలయందు ఆ బ్రహ్మే ఉన్నాడు ఉన్నాడని కొనుక్కున్నాము మీలో మాలో అందరిలో ఆ బ్రహ్మే ఉన్నాడు కానీ ఆ బ్రహ్మతో పాటుగా ఇంకో మొత్తాన్ని ఇంకో జీవితం కూడా మళ్ళీ భేదం తప్పలేదు అక్కడ బ్రహ్మ ప్లస్ శుభారావం ఇక్కడ బ్రహ్మ ప్లస్ రామ బ్రహ్మ సేమ్ బ్రహ్మ ప్లస్ శుభారావం ఇస్ నాట్ సేమ్ బ్రహ్మ ప్లస్ రామ దే ఆర్ నాట్ సేమ్ ఏ ప్లస్ బి ఇస్ నాట్ సేమ్ ఏ ప్లస్ సి ఏ ఇస్ సేమ్ ఎస్ ఏ ప్లస్ బి పెడితే ఇట్ ఇస్ నాట్ సేమ్ ఎనీ మోర్ 101 ఇస్ నాట్ సేమ్ ఎస్ 103 అని భేదాన్ని ఆ విధంగా చూపిస్తారు రామానుజ సిద్ధాంతం విశిష్ట అద్వైతం ఏ ప్లస్ బి ఏ ప్లస్ సి ఏ ప్లస్ బి ఏ ప్లస్ ఏ అద్వైతం మొత్తం విశిష్టంగా ఉంది ఒక చోట ప్లస్ బితో ఉంటుంది ఒక చోట ప్లస్ సితో ఉంటుంది ప్లస్ బితో ఉంటుంది ఏను వేరు వేరు కాదు ఏ ప్లస్ బిలో ఉన్న ఏ ప్లస్ సిలో ఉన్న ఏ అది ఏ డాష్ కాదు ఏ డాష్ ఒకవేళ మీరు ఏ డాష్ అన్నా ఏ ఇస్ ఈక్వల్ టు ఏ డాష్ అద్వైతం కానీ విశిష్ట చూసారా వాళ్ళు అద్వైతం చెప్పినట్టు అద్వైతం చెప్పినట్టు విశిష్ట అంటే అద్వైతం చెప్పినట్టు అద్వైతం చెప్పినట్టు అద్వైతమే అద్వైతం ఆ భాషే తప్ప దాంట్లో అద్వైతం అద్వైతమే అయిందా ఒక్కరు చూసి పెట్టినట్టు అయిందా అది అది పూర్వపక్షం అలా కాదయా తప్పది ఎందుకంటే బ్రహ్మ కంటే భిన్నంగా గుహలో ఇంకొకటి లేదు బ్రహ్మకంటే భిన్నంగా ఈ గుహలో మరొకటి ఉందనేది అది తప్పు ఎందుకో తెలుసిన తత్ సృష్ట్వాషత్ ఇది సృష్టురేవా ప్రవేశ శ్రవణాత్ ఈ హృదయ గృహ గుహను సృష్టించింది ఎవరు జీవాత్మ పరమాత్మ అయితే మరి సృష్టించింది పరమాత్మ అయితే ఇక్కడ ఉన్నది కూడా పరమాత్మ మాత్రమే సృష్వ తదేవ అనుక్రాంక్షత ఇది ఎలా ఉందంటే బంగారు నెక్లెస్లో ఉన్న బంగారము లేదు ఎందుకంటే అక్కడ బంగారం ఉన్నది నెక్లెస్ ఉన్నది కంకణం ఉన్నది బంగారం లేదు లేదు అంటే అర్థం ఏంటి నెక్లెస్ విశిష్ట బంగారం అక్కడ ఉన్నది కంకణ విశిష్ట బంగారం బంగారము అనే అంశంలో భేదమేనా కంకణము నెక్లెస్ అనే అంశంలో భేదము కలగదు అని మాట ఏమంటారో తెలిసిన ఆభరణాల మీద ఆసక్తి కలిగిన అమ్మాయి అంటుంది ఆ మాట కదా సపోజ్ ఆభరణాల మీద ఆసక్తి లేకపోతే అంటుందా మాట ఎంతో ఒక సంసార ఆసక్తి ఉండాలి
ఉన్నప్పుడల్లా ఆ భేదాన్ని వాడు భావన చేయలేడు. నేను ఇంత సూక్ష్మంగా చెప్పాను, నాకు ఆసక్తి ఉండాలి, నామరూపాల మీద ఆసక్తి ఉండాలి. అంతేకానే మీరు విగ్రహాన్ని ఆరాధించే సందర్భంలో కూడా ఆ విగ్రహాన్ని ఓముకుండా భావన చేయలేదు. రాముడు విగ్రహమైనా మీరు ఓముని భావన చేయలేదు, కృష్ణుడు విగ్రహమైనా దుర్గ విగ్రహమైనా ఏ విఘ్నేశ్వరుడైనా కాలభైరుడైనా ఓముకుండా భావన చేయలేదు. ఎందుకు అలా చెప్తాం, నేను చెప్తూ ఉంటాను అలా ఎందుకు అలా ఒక మహాత్ముడు చెప్పాడు అలా ఎందుకు చెప్తానంటే నామరూపాలను వర్షిప్ చేసుకున్న సందర్భంలో కూడా ఒక పైకి ఎక్కే ప్రయత్నం చేసుకుంటూ ఉంటాను. నామరూపాలను వర్షిప్ చేయడం తప్పు కాదు, కానీ నామరూపాలకు పైకి వెళ్ళకపోవడం మరి అనమాట. చెరై వేటి చెరై వేటి ముందుకు వెళ్తూ ఉంటాను. కాబట్టి ఆభరణాలు పెట్టుకోవడం తప్పు కాదు, కానీ అల్టిమేట్గా ఈ ఆభరణాలు ముఖ్యం కాదండి. అంత మన ఇప్పుడు పెద్దవాళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు ఆభరణాలు పెట్టుకుంటారు, చాలా ఆభరణాలు పెట్టుకుంటారు. ఎవరు వాళ్ళకి బంగారం ఆభరణాలు ఉంటారు, ఓ 1000 తులాల బంగారం ఉంటారు. ఆ మనిషి దేహత్యాగం చేస్తారు, అప్పుడు తర్వాత వాళ్ళు కొట్లాడుకుంటారు ఆభరణాల కోసం. వాళ్ళు ఆభరణాల కోసం కొట్లాడుకోరు, బంగారం కోసం ఆభరణాల కోసం కొట్లాడుకుంటున్నారు. అని ఎందుకు మీరు కంటే ఎవరు అనుకుంటాడు, మనం మా అమ్మ కంటే నాకే ఇస్తానుంది మా అమ్మ అంటే మా మేము వెళ్ళేది ఎక్కువ అంటుంటే అండి అంటారు మిగతా వాళ్ళు. బాగా విరగలేదు విరగడపడే కదా నాకే ఇస్తాను కదా అది అక్కడ అర్థాలేదంటే ఇది కూడా అంటే ఇప్పుడు కంటి కోసం కొట్టుకుంటున్నాడు, కంటి కోసం కాదు బాబు బంగారం కోసం ఎవడు పెట్టుకుంటాడు, కంటి ఎవడు పెట్టుకుంటాడు ఈ రోజుల్లో. కంటికి తెలుగు సంస్కృతం ఏమిటో తెలుసునండి, కంఠాభరణం. కంఠ కంఠాభికం కంటే ప్రకృతి వికృతి. కాబట్టి ఇలాగా ఈ రకమైన విశిష్ట అనేది నామరూప విశిష్ట పరం అనేప్పటికీ, నామరూప విశిష్ట పరబ్రహ్మ అనేప్పటికీ దాన్ని అచిత్ విశిష్ట చిత్, చిత్తు ఒకటి అచిత్ అనేది. అంటే మేము ద్వైతాన్ని అద్వైతాన్ని చక్కగా విడాయించి ఓ సిస్టమ్ క్రియేట్ చేసాం అన్నట్టుగా లేనిది అది ఎలా ఉంది. ఎందుకంటే ఆ విశిష్ట ఎవరు లేడు అక్కడ, అక్కడ ఉన్నది ఒకే పదం. అది సృష్టురేవ ప్రవేశ శ్రవణ, ఆ సృష్టించిన వాడే ప్రవేశించాడు తప్ప సృష్టించింది ఒకడు ఆయన ప్రవేశించి ఇంకొకడు అక్కడ అందకుండే ఉన్నాడు ఏమీ లేదు. ఏదు నిర్బంధం కుంపంది కంఠం తెప్పుకుంటుంది, ఈ అద్వైతం చెప్పి చెప్పి కంఠం తెప్పుకుంటుంది. గంట 15 నిమిషాలు అయిపోయింది, ఇంత అయిపోయినా కూడా ఇంకా ద్వైతం ఉందండి అని మీరు పట్టు ఉండి పట్టుబడితే ఇంకేం చేయాలి. ఏదు నిర్బంధు అంటే ఇంత చెప్పినా కూడా ఏ నిర్బంధం కొంటే శృతులు చూపించాము, యుక్తులు చూపించాము, స్మృతులు చూపించాము. శృతి స్మృతి యుక్తి అనుభవాన్ని మీకు ప్రజెంట్ చేస్తున్నాం, అనుభవం మీరు తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నాము, మీరు అనుభవం తెచ్చుకోండి అని అనుభవం తెచ్చుకోవడానికి ఎన్ని టిప్స్ అవకాశం ఉంటే అన్ని టిప్స్ కూడా ఇచ్చి ఇంకా ఎందుకంటే చెప్పడానికి అవకాశం లేదు. అయినా కూడా మీరు ఇంకా భేదమే నిర్బంధం, ఎంతో కొంత భేదం, ఒకటి 5% భేదం ఉంటాడు, ఒకటి 50% భేదం ఉంటాడు. ఆయన కాలంలో అలా ఉండేవో, ఆయన కాలంలో కంప్లీట్ ద్వైతం లేదండి, కంప్లీట్ ద్వైతం మధ్వాచార్యులు వచ్చాడు వచ్చాడు అంతకుముందు లేదు. ఒకసారి మన శృంగేరి కాదు, ఇప్పుడున్న శృంగేరి కాదు, ఆయన అప్పట్లో ఒకసారి ఇక్కడ వచ్చారు, అప్పుడు నేను ఆయన పాఠం ఆయన చెప్పారు మధ్వాదిష్మసంభవాత్ అనే సూత్రం దేవతాధికరణలో ఆ అధికరణ మీద విచారం ఆయన ఆయన మహావిద్వాంసులు అది చర్చ చేస్తున్నారు, నేను కూడా ఉన్నాను. మధ్వాదిషు అసంభవాత్ ఆయన అక్కడ ఉండాలంటే పంచగట్టువాలు పైన కండువాలు తీసుకుని చొక్కా రకంగా ఉండాలి, అలాగే ఎలా చేస్తారు అలాగే ఎలా చేయాలి. ఆయన చాలా ఆర్థడాక్సీలో ఉంటారు, ఆయన ఆర్థడాక్సీలో చీటింగ్ ఉండదు, కన్నింగ్ ఉండదు, క్లీన్ ఆర్థడాక్సీ.
యూ షుడ్ డూ దట్ క్రెడిట్ టు ఆల్ ఆర్ నాట్ లైక్ దట్. మనకు ఆర్థడాక్స్ ఉంటారు, కొంచెం రహస్యంగా ఉండిపోయి ఒక కూడా ఇస్తే అలా అలా ఉంటుంది. డిప్లొమాట్ ఆర్థడాక్స్ యూ హ్యావ్ టు అప్రిషియేట్. సో అవుతున్నప్పుడు మధ్వాదిషు అసంభవ అని ఉంది అని ఉంటే మధ్వ ఆదిశ అన్నాడు అంటే ఆయన నిప్పు అయిపోయాడు. మధ్వ అంటావు ఏంటో మధు ఆదిశు సవర్ణదీర్ఘం కాదు జనాదేశం మధు ఆది మధు విద్య ఉంది చాంద్రోద్యంలో మూడో అధ్యాయంలో మొట్టమొదటి మధు విద్య అది దాని గురించి ప్రస్తావన. మధు విద్య మొదలైన వాటి ముందు ఇవి అసంభవం అవుతుంది అని ఉంది అంట. అంటే దేవతే దేవతను ఉపాసన చేయాలనుకోండి, అంటే ఆదిత్యుడే ఆదిత్యుడిని ఉపాసన చేయాలి. మధు విద్యలో ఉపాస్యం ఆదిత్యుడు, ఉపాసకుడు కూడా ఆదిత్యుడైతే తనని తానే ఉపాసన చేసుకున్న టైం కదా, అది సంభవం కాబట్టి జైమిని యొక్క పరోక్షం అక్కడ మధ్వ ఆదిశం అడిగి పండుతుంది. పొరపాటు పొరపాటు ఆయన తెలుసుకున్నవాడే సవర్ణదీర్ఘ సంధి చేశాడు బై మిస్టేక్. ఆయన వెంటనే తోకతోచిన పాము వలె ఎగిరిపడ్డాడు. ఏ మధు అంటారు మధు ఆదిశుడు అటు మధ్వ అన్నప్పుడు ఆయన మధ్వాదుడు చెప్పారు. ది వెరీ ఫస్ట్ ఆచార్య హు హ్యాస్ బ్రాట్ ద్వైతం ఇన్ టు ది హిందూ మెయిన్ స్ట్రీమ్ హిందూ ఫిలాసాఫికల్ థింకింగ్ డోంట్ ఈవెన్ టాక్ అబౌట్ హిమ్. ద్వైతాన్ని పట్టుకొచ్చారు లేదు ద్వైతం అంతకు ముందు వాళ్ళు రామానుజులతో సహా నిర్బంధంతో ద్వైత అద్వైతం ఏదో కొంత నిర్బంధం అంటే ఉండితనం కొంత పట్టుదల సంథింగ్ హీ గివ్స్ కానీ ఇప్పుడు ఈ పొల్యూషన్ పార్టర్స్ ఏవో కొన్ని అంశాల్లో మేము కలిసి ఉన్నాం, మేము వేరు వేరే కానీ కొన్ని అంశాల్లో కలిసాం అలాగే దాన్ని నిర్బంధం అంటాం అద్వైతమే కానీ మేము కొన్నింటిలో ద్వైతం అంటున్నాం. పాపం శంకరుల కాలంలో నిర్బంధమే ఎరుగుతుంది కానీ కేవల ద్వైతం ఉండదు లేదు అసలు వినలేదు ఆయన చార్య హ్యాస్ ఇంట్రడ్యూస్ 13th century 14th century సమ్ సెంచురీ ఇంట్రడ్యూస్ కేవల ద్వైతం. కాబట్టి ఏదో ద్వైతులే కొంచెం షేడ్స్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉండి ఆ నామరూప సంస్కారము ద్వైత సంస్కారము ఇంకా బాధించడం చేత అలా కష్టపడేవారు. భక్తుల ప్రపంచం గారి గొప్ప అద్వైతం కానీ ఆయనలో కూడా ఇంకా నామరూపాసక్తి ఉపాసనలో కొంత భేదం ఉండాలి, ఉపాసన ఏమైపోతుందో కర్మలు ఏమైపోతాయో అనే ఆ రిలీజియస్ కమిట్మెంట్ తోటి ఆ ఫిలాసఫీని పూర్తిగా యాక్సెప్ట్ చేయకపోవడం అనే దోషం వాళ్ళలో ఉండేది. దాన్ని ఉద్దేశించి చెప్తున్నాను ఈ నిర్బంధం వేస్ట్ అండి తెలుసుకోండి. ఎందుకంటే ఎవరైతే నిర్బంధాన్ని చేస్తారో తే వేదాంతార్థం పాఠమానా వాళ్ళు మాట్లాడే ప్రతిసారి కూడా పాఠమానా శానచ్చు వర్తమానం వాళ్ళు నోరు నింపి మాట్లాడే ప్రతిసారి ఉపనిషత్ వాక్యాలని తిరస్కరిస్తూ మాట్లాడుతున్నారు. ఉపనిషత్తు యొక్క ప్రతిపాదనాన్ని తిరస్కరించి మాట్లాడటం అన్నది అది వైదికులకు శోభనివ్వదు తప్పు. ఏదో ఏదో అంటాడు అన్నప్పుడల్లా కఠానో కేననో ఈశనో ఏదో ఉపనిషత్తుని తిరస్కరించి మాట్లాడుతున్నారు బాధించడం అలా చేస్తున్నారు వాళ్ళు అది తప్పది. దానివల్ల ఏమవుతుంది శ్రేయోద్వారమ్యక్ దర్శనమే చూడండి. ఏదైనా ఒక దాని మీద ఒక మంచి దాని మీద మీరు ఒక మూర్ఖము పట్టుదల కారణంగా దోషబుద్ధిని కలిగి ఉంటే ద్వేషబుద్ధిని కలిగి ఉంటే ఆ మంచిదానికి నష్టమేం కలుగుతుంది. ఈ పట్టుదల అలాగే ఉంటుంది, వీడు నష్టపోతాడు జీవితంలో తత్వం నుంచి జారిపోతాడు సత్యాన్ని విసే. సత్యము శ్రేయస్సును కలిగిస్తుంది, సత్యం వల్ల ఎవరు ముఖ్యంతో సత్యము లిబరేట్ చేస్తుంది లిబరేట్స్ ఇట్ ఈస్ ది ఫాల్స్ హుడ్ ఇట్ మేక్స్ అస్ సఫర్. సత్యం వల్ల ఎవరు సఫలతారు ఫాల్స్ హుడ్ వల్లే సఫలం. అంచేతనే ఏష ప్రజ్ఞాపరాధ దుఃఖముహిన ఏష ప్రజ్ఞాపరాధ. ఒకడు కూర్చుని దుఃఖిస్తున్నాడు అంటే వాడు ప్రజ్ఞలో అపరాధం చేశాడు, అంటే ఆ తెలుసుకోవటంలో క్లియర్గా విషయాన్ని తెలుసుకోవటంలో అపరాధం చేశాడు.
మిస్టేక్ చేస్తున్నాడు అంచేతనే దుఃఖిస్తున్నాడు, లేకపోతే దుఃఖానికి అవకాశం లేదు. ఒక డబ్బు పోయింది దుఃఖిస్తున్నాడు, డబ్బు పోయి దుఃఖిస్తున్నాడు అంటే వాడు అర్థం వాడు డబ్బు గురించి ఆ డబ్బుకి మనిషికి ఉండే సంబంధాన్ని గురించి వాడు ఏమీ తెలుసుకోకుండా దుఃఖిస్తున్నాడు. ఒక్క విషయం తెలుసుకుంటే ఆ దుఃఖం తగ్గిపోతుంది, బాగా తెలుసుకుంటే పోతుంది. డబ్బు అనేది యూ డోంట్ ఓన్ ఎనీథింగ్. ఇప్పుడు మీ దగ్గర ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయి, యూ డోంట్ ఓన్ ఎనీ ఆఫ్ దాట్. అది మీరు ఓన్ చేయదు, అది అలా సమష్టిలో పడుతుంది, అది ఎక్కడుందో కూడా మీకు తెలియదు. మీరు బ్యాంకులో పెడతారు, బ్యాంక్ కూడా ఎక్కడో పడేస్తారు, దాన్ని ఏదో కంపెనీకి ఇస్తారు, అది వాళ్ళేదో చేస్తారు, అలా సమష్టిలో పడుతుంది. అది సమష్టికి చెందినది, మీరు సమష్టి నుంచే దాన్ని పోగేశారు. మీరు పోగేసి మీ దగ్గర పెట్టుకోలేదు, దుమ్ముని పోగేస్తే మళ్ళీ సమష్టిలో ఆ దుమ్ము కలిసిపోతుంది. లక్ష్మి అంతే, అదలా మళ్ళీ సమష్టిలో కలిసిపోతుంది. మీరు ఏదో ఒక పేపర్ దానికి అభిమానజన్య సుఖమే తప్ప అభిమానజన్య సుఖం. అభిమానం అంటే ఏంటి? సర్టిఫికేట్, ఇదే అభిమానం. ఆ సర్టిఫికేట్లో ఏమవుతుంది? మీ పేరు కింద ఏమవుతుంది, సత్యం సచ్ 10 లక్షలు అని కింద వస్తుంది, చేప స్టాంప్ ఉంటుంది, సిగ్నేచర్ ఐ ఓన్ 50 అని అనుకున్నప్పుడు అలా ఫీల్ గుడ్. దాన్ని అభిమానజన్య సుఖం, ఫీల్ గుడ్ అండ్ యూ ఫీల్ సెక్యూర్, సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. అభిమానజన్య సుఖ అందుకు తప్ప దేనికి మనకి రాదు. ఎందుకంటే మీరు ఆ డబ్బుని అనుభవించే ప్రసక్తే లేదు. దాంట్లో పొట్ట ఇప్పుడు అదే ఇంకా అనుభవిస్తే పగిలిపోతుంది పొట్ట, మీరు అనుభవించలేదు. అనుభవిస్తాను, అంత డబ్బు మోగేసి పెట్టిన తర్వాత ఎలా అనుభవిస్తాను మీరు? నేను పొద్దున్న కాఫీ తాగితే 10 రూపాయలు అవుతుంది, నేను లెక్కేసుకోండి. ఇప్పుడు ఆ బేసిస్ మీద లెక్కలేదు, ఎప్పటికీ అనుభవిస్తారు 50 లక్షలు? ఆరు తరాలు అనుభవించినా తరగదు. ఏదో లెక్క ఇలాగే వైరాగ్యం కోసం ఇలా చెప్తాను. శ్రేయోద్వారం ప్రతి శ్రేయోద్వారాన్ని బాగుంటే అంటే ఉపనిషద్ వాక్యాన్ని మీరు సమ్మానం చేయనక్కర్లేదు, మీరు ఉపనిషత్తులు మీరేమే పటాభిషేకం చేయనక్కర్లేదు. ఉపనిషత్తు ఈజ్ నాట్ గ్లోరిఫైడ్. మనం శాస్త్రాన్ని రక్షించాలి, నువ్వు ఏమీ రక్షించక్కర్లేదు శాస్త్రాన్ని. నిన్ను రక్షించుకునే ఉపాయం నువ్వు చూసుకో. ఈ రకమైన మూర్ఖత్వం చేత ఉపనిషద్ వాక్యములకు విరుద్ధంగా ప్రతిపాదనలు చేస్తూ మీరు మోక్షం పొందేటువంటి దారిని మీరు మీ చేతులతో మూసివేసుకుంటున్నారు. కృతగమనిత్యంచ మోక్షం కల్పయంతి, ద్వైతమే సత్యము. ఏ అంశంలోనైనా ఒకసారంతా ద్వైతమే సత్యమైతే ఇంకా మోక్షము ఆత్మజ్ఞానాన్ని మోక్ష లేదు. అప్పుడు ఇంకా మోక్షం ఎలా ఉంటుంది? వైకుంఠానికి వెళ్తే మోక్షం వస్తుంది. ఇప్పుడు రామానుజుల యొక్క మోక్షం ఏంటి? ఆయన 5% అద్వైతాన్ని పట్టుకున్నారు, ఇంకొకళ్ళు 50% పట్టుకున్నారు, ఇంకొకళ్ళు 30% పట్టుకున్నారు. వీళ్ళందరికీ ఆయా లోకాలు పెట్టుకున్నారు. రామానుజుడు, వైకుంఠము, నారాయణుడు, భూలోకము శ్రీకృష్ణుడు గారు, వైకుంఠము, నారాయణుడు, తర్వాత వల్లభాచార్యుడు, శ్రీకృష్ణుడు, గోలోకం, రామానందాచార్యుడు, సాకేతలోకము, శ్రీరాము, వీళ్ళు గౌడలోకాలు కూడా, శాక్తి ఉమాలోకము, తర్వాత కాబట్టి ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? దేహత్యాగం చేయాలి. ఇంత అమంగళం అనేకంగా తెలుసు. మోక్షము అనగానే మరణిస్తేనే స్వర్గం అని అనగానే స్వర్గానికి మీకు మధ్యలో అడ్డే ఉంది, మృత్యు అదే యజ్ఞం చేశాడు స్వర్గానికి వెళ్ళాలి, మీకు ఇంకా అడ్డే ఉంది. అంటే అడ్డంటే మృతితో వెళ్తామండి మరి, అంటే ఎవరన్నా అంటే చచ్చిపోయితే కానీ వెళ్ళాలి. యజ్ఞం శుభం, స్వర్గం శుభం, ఈ శుభం నుంచి ఆ శుభంలోకి వెళ్ళడానికి మధ్యలో అశుభం ఉండాలి. ఎటువంటి అశుభం? మృత్యువు అనే మృత్యు పెద్ద అశుభం కింద పరిగణిస్తారు. అంత అపవిత్రము, అంత అశౌచము, అశౌచము పూర్తి అశౌచం, ఆ సమంతాత అశౌచం, సో అశౌచము ఉంటాయి, అంత అశుచి మృత్యు. ఆ శమం అవ్వాలి మీరు, అప్పుడు కానీ స్వర్గానికి వెళ్ళాలి. శివుడు శివుడని అప్పుడు
ఫస్ట్ సొంతలో అడుగు పెట్టాలి. ఎలా ఉంది మీరు కనిపించేటువంటి మోక్షాలన్నీ కూడా అనిత్యమైపోతాయి. కొంతకం అంటే ఎఫర్ట్ తోటి వస్తుందా మోక్షం? ఏదో యజ్ఞాలు చూస్తే యాగాలు చూస్తే వస్తుంది అంటాడు. ఏదో యజ్ఞంలో ఏదో మొదలు పెట్టాడు. యజ్ఞం వరకు బాగానే ఉంది, ఈశ్వరాత్మ బుద్ధితో తప్ప బలం త్యాగం చేసి చేస్తే అంతక్రమం సిద్ధం అవుతుంది అనవచ్చు, అది వినియోగమే. లేకపోతే అది బంధమే ఉంటుంది. అటువంటి మోక్షములు ఇక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది, అక్కడికి వెళ్తే మోక్షం వస్తుంది అంటే వెళ్ళడము అంటే ఎఫర్ట్తో వచ్చింది కాబట్టి కొంతకం ధర్మ సాధించడం. ఓ కాలంలో వెళ్ళాడు అంటే అనిత్యము, అంతకుముందు లేదు అది, ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా అంటే అనిత్యము. అలాంటి మోక్షాన్ని కల్పించుకుంటున్నారు. అంటే ఏదో వాళ్ళు తిన్న విధంలో మోక్షాన్ని మనాన్ని కల్పించినా ఆ మోక్షము కర్మసాధ్యం కనుక అనిత్యమే ఉంటుంది. న్యాయేన చ ప్రసంగచ్చంతే. ఫైనల్గా న్యాయములలో న్యాయం అంటే నిజం. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ స్కూల్ ఎన్లైటన్మెంట్ ఫిలాసఫీ, ఎన్లైటన్మెంట్ కమ్స్ త్రూ రీజన్ అని అది ఆ స్కూల్. రీజన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అయితే వేదాంతులు దే అగ్రీ విత్ ఇట్ మోస్ట్లీ. వేదాంతుల యొక్క అంటే రీజన్ ఉండాలి, మీరు ప్రతిదీ రీజన్ పెట్టాలి, ఇర్రేషనల్గా ఉండదు, రీజన్ ఉండాలి. రీజన్లో మీరు పరిపక్వము అయినప్పుడు రీజన్కి అతీతమైన తత్వాన్ని తెలుసుకోండి. కాబట్టి రీజన్ ఈజ్ ఎ నెససరీ ఇంటర్మీడియట్ స్టెప్ టు గో బియాండ్ రీజన్. డోంట్ గో బియాండ్ రీజన్. రీజన్ అంటే బుద్ధి, బుద్ధి యొక్క పరిధిలో ఆత్మతత్వం బుద్ధికి అతీతమైంది కాబట్టి, బుద్ధికి అతీతం కాబట్టి నేను ఇర్రేషనల్గా మూర్ఖంగా ఉంటాను, మూర్ఖంగా ఉండి నేను ఆత్మతత్వంలోకి జంపు చేస్తానంటే డబ్బు. మీరు మూర్ఖత్వం నుంచి రేసంలోకి రావాలి, అప్పుడు యు ఆర్ నౌ రెడీ టు గో బియాండ్ రీజన్. వాట్ ఈస్ ద రీజన్? చూడండి, మనిషి ద మార్షీ ల్యాండ్స్ ఆఫ్ ట్రెడిషన్ అని అంటారు. మార్షీ ల్యాండ్స్ అంటే మృద నేలలు అంటారు, చిత్తడి నేలలు. ఈ ఆర్థడాక్సీ ట్రెడిషన్లో ఒక చిత్తడి నేలలు. దాంట్లో నేను దిగాడంటే బయటికి రాలేదు, భూమి భూమి అదేదో ప్రోగ్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది. ప్రతి అడుగు బరువుగా పడుతూ ఉంటాం. ఆ బురదలోంచి అడుగు తీసి మళ్ళీ బురదలో వేస్తూ ఉంటాం. ఎక్కడ గట్టు గుణమైన నేల ఉండదు. ఇంకా చెప్పక్కర్లేదు, ఇంకా బాగా. దానిచేతనే మార్షీ ల్యాండ్స్ ఆఫ్ ట్రెడిషన్. మీరు యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ట్రెడిషన్ బట్ యూ హ్యావ్ టు సబ్జెక్ట్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఆర్థడాక్సీ అండ్ ట్రెడిషన్ టు రీజన్. ప్రతిదీ ఇప్పుడు మీరు రెస్పాన్సిబుల్ అనుకోండి, యూ హ్యావ్ టు రీజన్ ఆట్ అండ్ రెస్పాండ్. రీజన్ లేకుండా రెస్పాన్సిబుల్ కూడా. సపోజ్ మీరు సత్యనారాయణ వ్రతం చేయాలనుకుంటే, మా ఇంట్లో ఏదో మా ఇంట్లో అలా ప్రతిసారి వ్రతం చేయడం మాకు అలవాటు అండి అని చేస్తాను, అది నాట్ వే. దట్ ఈస్ కాల్డ్ మార్షీ ల్యాండ్స్ ఆఫ్ ట్రెడిషన్. మీరేం చేయాలంటే సత్యనారాయణ వ్రతం అనగాలి, మనం ఎందుకు చేయాలి, దాని యొక్క విశిష్టత ఏమిటి, చక్కగా స్టడీ చేసి అప్పుడు సత్యనారాయణ వ్రతం చేయాలి. సత్యనారాయణ వ్రతం కానీ స్టడీ చేసి చేయాలి. అప్పుడు మీరు స్టడీ చేసి చేసినప్పుడు దాంట్లో కొన్ని అనవసరపు ఛాదస్థాలు కొన్ని వీళ్ళు పెట్టినవి ఉంటాయి, అవన్నీ మీరు తీసి పక్కన పెట్టుకుని క్లీన్గా వ్రతం చేసుకుంటే, నిష్కామంగా చేసుకుంటే, కర్మ త్యాగపూర్వకంగా చేసుకుంటే మీకు అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. కాబట్టి యూ హ్యావ్ టు రీజన్ అండ్ దెన్ ఫాలో వితౌట్ రెస్పాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎవరో తిడతాడు, తిడితే మీరు ఆవేశంతో రెస్పాన్స్ ఇచ్చారనుకోండి అది రియాక్షన్. అలా కాకుండా రీజన్ అవుట్ చేసే రెస్పాన్స్ ఉందనుకోండి, జనరల్గా రీజన్ చేసినట్లయితే రెస్పాన్స్ ఏంటో, జనరల్గా రీజన్ చేసినప్పుడు రెస్పాన్స్ ఏంటో మనం చెప్పినట్టుగా అది ఎందుకంటే వైద్యుడికి కన్విన్సింగ్ షుడ్ నాట్ కన్విన్స్ లెట్ హిమ్ నో, గివ్ హిమ్ ఎ ఛాన్స్ కూడా. రెస్పాన్స్ ఏమో ఒకవేళ రెస్పాన్స్ ఉండాల్సి వస్తే ఇస్తారు. కాబట్టి న్యాయము రీజన్
రీజన్ కూడా పెట్టుకోవాలి. అద్వైతము ద్వైతము అన్న దాంట్లో మీకు రీజన్ కూడా ఆలోచించు. ద్వైతమే సత్యమైతే కెన్ యూ ఎవర్ బి ఫ్రీ? కెన్ యూ ఎవర్ బి ఫ్రీ ఫ్రమ్ ఫియర్? కెన్ యూ ఎవర్ బి ఫ్రీ ఫ్రమ్ సారో? కెన్ యూ ఎవర్ బి సంసో? అది ద్వైతమే సత్యం అయితే ఆలోచించుకోవాలి. వైకుంఠానికి వెళ్ళారనుకోండి, అక్కడ అది మోక్షం హా. అక్కడికి వెళ్ళిన తర్వాత రిఫ్లెక్షన్ సారో ఉంటుందా ఉంటుందా? మీరు ఆలోచించండి, రీజన్ ఇంకా భేదం ఉన్నప్పుడు ఒక్కొక్క సారం తప్పకుండా అని ఈ విధంగా న్యాయము కూడా ప్రధాన స్థానం ఇస్తారు. శంకరం నేను శృతి కొడు చేస్తాను, నేను శృతి విరుద్ధంగా మాట్లాడుతున్నావు గుర్తు చేస్తాను. స్మృతి అంటే గీత, ఇంకేది చెప్పండి. స్మృతి అంటే గీత లేదా మహాభారతం శాంతి పంపంలో పడుతున్న అంశాలు విష్ణు పురాణం అలాగే బేసిక్స్ ఏమో అంతేగాని శృతి అంటే పూర్వ పురాణం పూర్వ పురాణం అలా ఉంటుంది. తర్వాత పైన చూడు పైన ఎలా గుర్తు చేశాను, నువ్వు మాట్లాడే మాట రీజన్కి విరుద్ధంగా ఉంటుంది. ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాంతముపరోధా వాక్య